शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। कैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपरामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत् परेहितम्बिकाम्। हरिः ओम्। सरस्वरूपेण सभके नमस्कार। నిన్నటి రోజు ఉపన్యాసంలో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై కొందరు ఋషుల యొక్క ఆశ్రమాన్ని దాటారు. శరభంగ మహర్షి, సుతీక్ష్ణుడు ఆయన ఆశ్రమాన్ని రెండు మాటలు దర్శనం చేశారు. ఒక మాట వెళ్ళి మళ్ళీ 10 సంవత్సరముల తర్వాత మళ్ళీ సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అలాగే అగస్త్య భ్రాత, ఆయన తక్కువ వారేం కాదు. చాలామంది అగస్త్య భ్రాత అంటే ఏదో తగినంత ప్రాముఖ్యత లేనివారు అని అనుకుంటుంటారు. అలా రామాయణంలో ఎక్కడా ఏం లేదు. ఆయన మహానుభావుడు, చాలా గొప్ప తపస్వి. కానీ ఆయన ఇంట్లోనే అన్నగారు చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి తపోబలం ఉన్నవాడు. కాబట్టి ఇక అన్నగారికి తమ్ముడుగా ఉండిపోయాడు తప్ప ఇంకా ఆయనకి అంటే వేరే పేరు ప్రకాశించలేదు. అది దోషం కాదు కూడా, చాలా గొప్ప విషయమే. ఒక ఇంట్లో అన్నగారు చాలా గొప్పవాడైతే ఆ అన్నగారికి తమ్ముడు అని పిలవబడడం చాలా మర్యాదతో కూడుకున్నటువంటి విషయం. తండ్రి గారికి కొడుకు అని చెప్పినా, ఫలానా మామగారికి అల్లుడు అని చెప్పినా, ఫలానా అన్నగారికి కొడుకు అని చెప్పినా దోషం ఏమీ కాదు. అది కీర్తికారకం. తన వంశంలో అటువంటి వారు ఉన్నారు అని చెప్పి, తనకి ఆత్మబంధువులలో అటువంటి వారు ఉన్నారు అని చెప్పి చాలా సంతోషించదగినటువంటి విషయాలలో అదొకటవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే అరణ్యకాండ ప్రారంభం దగ్గర నుంచి కూడా మీకు ఇక రావణ సంహారం వైపుకి ఋషులు అడుగులు వేయించడం మొదలు పెడతారు రాముణ్ణి. అందుకే ఒక్కొక్క ఋషి చెప్పే మాట రాబోయేటటువంటి కథకి సంబంధించినదై ఉంటుంది. శరభంగుడి దగ్గరికి వెడితే ఇంద్రుడు కనపడతాడు. ఇంద్రుడు రాక్షస సంహారం గురించే రామచంద్రమూర్తికి కావలసిన సమర్థత ఎలా ప్రకాశించాలో శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉంటాడు. రామ, నీ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నీ దర్శనం అయిపోయింది, నేను ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను అని శరభంగ మహర్షి వెళ్ళిపోతారు. సుతీక్ష్ణుడు, ఆయన ఒక ఆశ్చర్యకరమైన మాట ఒకటి అంటాడు. అన్నీ చెప్పి ఆశ్రమం గురించి ఇక్కడికి అప్పుడప్పుడు లోభ పెట్టడానికి లేళ్ల యొక్క గుంపులు వస్తుంటాయి రామ, జింకలు వస్తుంటాయి అంటాడు. అంటే రాముడు అంటాడు, నాకేం వాటి గురించి పెద్ద చింత లేదు, నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయంటాడు. నవ్వి ఊరుకుంటాడు సుతీక్ష్ణుడు. కానీ రామాయణ కథలో రాబోయే కాలంలో ఆ లేడి, ఆ జింకయే లోభ పెట్టి రామాయణ కథని ఒక గొప్ప గతికి తిప్పింది. ఋషులు ఒక సర్గలో, 2-3 సర్గల్లో, ఒక ఘట్టంలో మాట్లాడారు అంటే అరణ్యకాండలో మాట్లాడిన మాటలన్నీ కూడా
రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం వేపుకి అడుగులు వేయిస్తాయి. ఇవన్నీ మొక్కెత్తు అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి విష్ణు చాపం ఎక్కడ రామచంద్రమూర్తి ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని నివసిస్తే అవతార ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి ప్రదేశాన్ని పంచవటి నిర్ణయం చేసి చెప్పడం ఒక ఎత్తు. ఇప్పుడు ఆ పంచవటి ప్రదేశానికి సీతాలక్ష్మణ సహితుడై రాముడు బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుంటే ఆయనకి చెట్టు మీద ఒక చాలా పెద్ద శరీరం కలిగినటువంటి పక్షి కనపడింది. అది ఒక పక్షి అంటే పక్షులలో పెద్దదిగా చెప్పబడేటటువంటిది సాధారణంగా గ్రద్ద. గ్రద్ద కాకపోతే ఒక డేగ రాబందు. అవి తప్ప అంతకన్నా పెద్ద పెద్ద పక్షులు లోకంలో ఎక్కువగా చెట్ల మీద కనపడే ఉండవు. కానీ అసాధారణమైనటువంటి పరిమాణంతో ఉంది ఆ పక్షి. కాబట్టి రాక్షసుడు అనుకున్నాడు ఆయన. రాక్షసుడే పక్షి రూపంలో ఇక్కడ ఉన్నాడు అని, నీవు ఎవరు, ఎందుకు ఇక్కడ ఇలా పక్షి రూపంలో చెట్టు మీద ఉన్నావు అని అడిగాడు. నేను జటాయువు అనబడేటటువంటి పేరున్నవాణ్ణి. నేను మీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారికి స్నేహితుడిని. ఈ మాట చెప్పగానేట రాముడు పూజించాడు. పూజించి మైత్రిని కలుపుకున్నాడు అన్నాడు. శ్రీరామాయణాన్ని మీరు యథాతథంగా చదివితే ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటుంటారు ఇంగ్లీష్లో, అంటే అక్కడ ఉన్నదేదో అదే మీరు చదివితే మీకు అందులో కొత్తగా ఒక ప్రయోజనం వనగూడుతుంది అని నేనేం భావించను. నేను అందుకే తరచు మీతో ప్రస్తావన చేస్తూ ఉంటా. రామాయణం ఒక ధర్మశాస్త్రం. మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి శ్రీరామాయణంలోంచి ఏ ముత్యాలు ఏరుకోవాలో ఆ ముత్యాలు ఏరుకోవాలి. రాముడు వెంటనే మైత్రి చేయడానికి కారణం ఒక్కటే, నేను మీ తండ్రి గారికి సఖుడను అన్నాడు జటాయువు. తండ్రి గారి స్నేహితుడు అన్న మాట వినపడగానే తండ్రిగానే భావించాడు. నా తండ్రి స్నేహితుడంటే నాకు తండ్రి వంటి వాడే. వెంటనే పూజించాడు రాముడు జటాయుని. అది పక్షే కావచ్చు కానీ వెంటనే పూజ చేశాడు. ఇది ఇవాళ లోకంలో లుప్తమైపోతున్నటువంటి ధర్మం. సాధారణంగా తండ్రి గారి స్నేహితులు అన్న వాళ్ళకి అంత గౌరవం ఇవ్వగలిగినటువంటి స్థితిలో అన్ని కుటుంబాల్లోనూ లేదు. తండ్రి గారంటేనే గౌరవం క్షీణించిపోతాం. ఇక తండ్రి గారి స్నేహితులంటే వాళ్ళని మనం గౌరవించేది ఏమిటనేటటువంటి స్థితి కాదు. తండ్రి ఎంత అసలు గౌరవం ఉంటే తండ్రి గారి స్నేహితుల్ని గౌరవించడం వస్తుంది. రాముడు తండ్రి గారి స్నేహితుల్ని గౌరవించగలిగాడు అంటే ఆయనకి తండ్రి అన్న మాట మీద ఉన్న గౌరవం అటువంటిది. కాబట్టి ఆయన, నీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, నీ వంశం ఏమిటి, ఎందుకు నువ్వు ఇలా పక్షి రూపంలో ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. శ్రీరామాయణం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అమృత స్వరూపమైన ఆది కావ్యం. కేవలం నీ పేరేమిటి అంటే నా పేరు జటాయువు అని ఒక మాట చెప్పచ్చు. కానీ ఆ పక్షి, రామ నువ్వు సావధానంగా విను, అసలు నేను సృష్టి పూర్వం దగ్గర నుంచి ఎందుకు ఇలా ఇవన్నీ ఉత్పత్తి జరిగాయో, నా పేరేమిటో నీకు చెప్తాను అంది. మీకు శ్రీరామాయణాన్ని బాగా చదివితే అనేకమైనటువంటి అనుమానాలు తొలగిపోతాయి. మనకి కావ్యపరంగా సనాతన ధర్మపరంగా ఏ ప్రాణులు ఎలా ఉత్పత్తి జరిగాయో మీకు అర్థం అవుతుంది. జరిగితే ఈశ్వరుడు ఎంత గొప్పగా ఈ సృష్టి చేశాడు అన్నదాన్ని మీరు అవగతం చేసుకోవడానికి అదొక మంచి అవకాశం. మొట్టమొదట్లో ఈ సృష్టి యందు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతుల్ని సృష్టి చేశాడు. వాళ్ళందరూ బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు. వాళ్ళు కర్దముడు, విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, కశ్యపుడు. వీళ్ళు ప్రజాపతులు. ఈ ప్రజాపతులందరినీ ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ లోకంలో అనేక రకములైనటువంటి సంతానములు వృద్ధి పొందేటట్టుగా మీ మీ యొక్క తేజస్సులను వినియోగించండి అన్నాడు. ఇందులో దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలలో 8 మంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. ఆ 8 మంది పేర్లు అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనవ. యనమండుగురు భార్యలు. ఈ యనమండుగురు భార్యల యందు కూడా కశ్యపుడు ఏం చెప్పాడంటే, మీరు ఉత్తమమైనటువంటి సంతానాన్ని వృద్ధి చెయ్యండి అన్నాడు. కానీ అందులో ఆయన మాట విన్నవాళ్లు కొందరు, వినని వాళ్లు కొందరు.
మీరు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని నేను స్పష్టంగా చెప్పకపోతే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. భార్యయందు సంతానమును పొందడం కోసమే వివాహం చేసుకుంటారు. అసలు వివాహం చేసుకోవడానికి సంకల్పం ఏం చెప్తారంటే ప్రజాపత్యర్థం అని చెప్తారంటే ధర్మబద్ధమైనటువంటి అర్థమును పొందుట కొరకు. దేని వలన? కామమును ధర్మబద్ధం చేసి అర్థాన్ని పొందుతారు. అర్థం అంటే డబ్బు కదండి. సంతానం అర్థం ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. కామము ధర్మబద్ధమై భార్యయందు ప్రసరిస్తే అలా ప్రసరించినటువంటి ధర్మబద్ధమైన కామము చేత కలిగినటువంటి అర్థమునకే సంతానము కొడుకు లేదా కూతురు. ప్రత్యేకించి కొడుకుకి ఆ అర్థం బాగా అన్వయం అవుతుంది అంటారు. ఎందుచేత అంటే తను సంధ్యావందనం చెయ్యలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొడుకు సంధ్యావందనం చేస్తాడు. తండ్రి పేరు మీద సంధ్యావందనం చేయడానికి అధికారం కొడుకు ఒక్కడికే ఉంటుంది. కాబట్టి కొడుకు ఆ సంధ్యావందనం చెయ్యొచ్చు. మంచాన పడిపోయిన సంధ్యావందనం మానడానికి వీలు లేదు. శాస్త్రంలో మృత్యుముఖంలో ఉండి మంచంలో ఉండిపోయాడు అనుకోండి, ఏది మానకూడదు అంటే సంధ్యావందనం మాత్రం మానడానికి వీలు లేదు. చెయ్యాలి, అప్పుడు కూడా చెయ్యాలి. అందుకే చస్తుంటే సంధ్యమంత్రం అండి అని ఒక సామెత వచ్చింది. చచ్చిపోతున్నా కూడా ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆయా కాలముల యందు సంధ్యావందనం చేయవలసిందే. మరప్పుడు తండ్రి గారికి అసలు ప్రాణంతో ఉన్నాడు తప్ప సంధ్యావందనం చేసేటటువంటి స్థితి కాదు. మరి ఎవరిప్పుడు గట్టెక్కించాలి అంటే కొడుకు ఉండాలి అని కోరుకునేది ఎందుకంటే రెండు కారణాలకి కొడుకు ఉండాలని కోరుకుంటారు. ఈ రెండు కారణాలకి కొడుకు లేకపోతే అసలు కొడుకు అన్నవాడు ఉండడం వల్ల శాస్త్రీయమైన ప్రయోజనమేమీ నెరవేరదు. వాడు నాన్నగారి డబ్బులు పుచ్చుకోవడానికి కొడుకు అయితే అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. రెండే ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. మూడవ ప్రయోజనం ఒకటి ఉంటుంది, దాన్ని కోరుకోకుండా ఉండడమే మంచిది. ఎవడికి వాడు తరించే ప్రయత్నం చేయరు కొడుకు మీద ఆధారపడిపోవడం కన్నా. మొదటి రెండు ప్రయోజనాలుగా ఏం చెప్పవలసి ఉంటుందంటే ఒకటి, తను సంధ్యావందనం చెయ్యలేని స్థితి కలిగితే అంటే సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవారై ఉన్నప్పుడు కొడుకు తండ్రి పేరు మీద సంధ్యావందనం చెయ్యవలసి ఉంటుంది. అలా చేస్తాడు వాడు అని కొడుకుని కనాలని కోరుకుంటారు. రెండవది దేనికి అంటే తన ఇంట్లో ఉండేటటువంటి సింహాసనానికి అర్చన ఆగిపోకూడదు. తనతో అర్చన ఆగిపోయింది అనుకోండి, తన తర్వాత ఆ సింహాసనం ఏమవ్వాలి? ఇంకా ఆ గోత్రనామాలతో అర్చన చేసే వాళ్ళు ఎవరు లేరు, కొడుకులు లేరు. కాబట్టి ఆ సింహాసనానికి అర్చన ఆగిపోతుంది అక్కడతోటి. కాబట్టి పరంపరాగతంగా వస్తున్నటువంటి సింహాసనానికి అర్చన ఆగిపోకుండా ఉండడం కోసం కొడుకు కావాలి అని కోరుకుంటారు. మూడవ ప్రయోజనం అనుషంగిక ప్రయోజనం, దానికి పెద్ద విలువ ఇవ్వద్దు అని నేను మీతో మనవి చేయడానికి ఒక కారణం ఉంది. మూడవది, ఆయన పుత్రుడై ఉంటాడు అని నమ్మాలి. ఎందుకంటే తండ్రి శరీరం పడిపోయిన తర్వాత ఆయన గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు అని. కానీ వాడు పెడతాడు అని మీరు నమ్ము కూర్చుంటే వాడు పెట్టకపోతే. కాబట్టి మనం ఓపిక ఉండగా మనం జాగ్రత్త పడడం మనకి మంచిది. వాడు పెడితే మంచిది, పెట్టకపోయినా మనంతటా మనం జాగ్రత్త పడడం మంచిది. నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకం లాంటి గ్రంథం అద్భుతం. ఎవరైనా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు, ధూర్జటి అలా కాదు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన బలహీనతలు చెప్పుకున్నాడు. ఈశ్వర నన్ను ఎలా గట్టెక్కిస్తావయ్యా అన్నాడు. వివిధ సందర్భాలలో మనిషికి ఉండేటటువంటి బలహీనతలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం మీరెవరి విషయంలో చూడరు. ఈశ్వరుడి దగ్గర కూడా తను చాలా పవిత్రుడిలా నటిస్తాడు అంతే తప్పు చేసి. ధూర్జట్ అలా కాదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన తప్పు చెప్పుకున్నాడు. ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే వేసియల్ని యొక్క సుఖాన్ని అనుభవించి వాళ్ళు గిల్లితే ఈ శరీరం అంతా కాయలు కాసింది ఈశ్వర, అయినా నాకు ఇంకా కామం తీరలేదు, ఈ కామం తీరేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించవా అన్నాడు. ఏమి పద్యాలో ఒక్కొక్క పద్యం అమృత భాండం నిజంగా. అందులో నాకైతే చాలా గొప్పగా అనిపించేది ఏమిటంటే ఆయనకి ఎంత తత్వం అర్థమైందో కానీ నిజంగా ఈశ్వరా నన్ను ఇలా కట్టేశావయ్యా, ఎంత చమత్కారంగా కట్టావంటాడు. సరే ఇప్పుడు మళ్ళీ కాళహస్తీశ్వర శతకంలోకి లోపలికి ఎందుకు కానండి. కాబట్టి ఇప్పుడు కొడుకులుండాలి అని కోరుకోవలసినటువంటి అవసరం ఎందుకు కలుగుతుంది అని మీకు నేను చెప్పాను. అయితే ప్రజాపత్యర్థం అని కదా అడుగుతాం, బిడ్డల కొరకు కదా. కామాన్ని ధర్మబద్ధం చేసి అర్థంగా సంతానాన్ని పొందుతాం, ఎందుకంటే వాడు ఇదిగో ఈ ఉద్ధరణ చేస్తాడు అని. కానీ
వాడలా చేయకపోతే అది వేరు విషయం. కానీ సత్పుత్రుడన్నవాడు కలగడానికి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యాసంగమం చేయకూడదు, పరమనిషిద్ధం. ఎందుచేతనంటే సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యాసంగమం చేయడం వల్ల కాని బిడ్డలు పుడితే వాడు ఆ వంశంలో పైన పరమపుణ్యాత్ములై అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు కూడా తలకిందులుగా నేల మీద పడిపోయేటంతటి దురాత్ముడవుతాడు. వాడు లోక కంటకుడవుతాడు, లోకాన్నంతటిని బాధ పెట్టేవాడవుతాడు. శాస్త్రం అలాగే మాట్లాడుతుంది. భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడానికి కారణం ఇదే చెప్తారు కశ్యప ప్రజాపతి దితి విషయంలో. అసుర సంధ్య వేళ సంగమించినటువంటి కారణం చేతనే ఆ విశ్వవసో బ్రహ్మకి ఆ తర్వాత కైకసికి వాళ్ళిద్దరికీ కలిపి దారుణమైన సంతానం కలిగారు. కైకసి రాకూడని సమయంలో వచ్చింది విశ్వవసో బ్రహ్మ దగ్గరికి. వచ్చి బొటనవేలిని నేల మీద రాస్తూ నిలబడింది. నిలబడితే ఆయన త్రికాలజ్ఞుడు మహానుభావుడు విశ్వవసో బ్రహ్మ, నువ్వెందుకు వచ్చావని అడిగాడు. నేను కొంత చెప్పగలనంతకన్నా ఆడదాన్ని మనసు విప్పి ఏం చెప్పగలను, నీ వలన కుబేరుడు జన్మించాడు, అంతటి తేజోమూర్తులైన బిడ్డల కొరకు నీ వద్దకు వచ్చాను, నీ తేజస్సు చేత నాకు అటువంటి బిడ్డలు కావాలన్నది. ఆయన అన్నాడు, నువ్వు రాకూడని వేళలో వచ్చావు, అందుకే నీకు పుట్టేటటువంటి వాళ్ళు లోక కంటకులైన సంతానమే కలుగుతారు. అందుకని మొదట పుట్టినటువంటి రావణాసురుడు అటువంటి వాడే, రెండవ పర్యాయం పుట్టినటువంటి కుంభకర్ణుడు అటువంటి వాడే, మూడవదిగా జన్మించినటువంటి శూర్పణఖ అటువంటిదే. అప్పటికి వేళ దాటి చీకటి పడింది కాబట్టి నాలుగవ వాడు మాత్రం విభీషణుడు ధర్మాత్ముడు జన్మించి, కాబట్టి భార్య అన్నంత మాత్రం చేత ఉత్తమ సంతానం పొందుతుంది అని చెప్పడం కుదరదు. ఎందుకనంటే సంగమ సమయం కూడా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది శాస్త్రంలో. భార్యయందు నిక్షేపించకూడనటువంటి సమయంలో తేజస్సుని నిక్షేపిస్తే వాడు లోకకంటకుడు అయిపోతాడు. ఎందుకంటే అది ఉగ్రవేళ అంటారు. అందులో ఆ దక్ష ఆయన చెప్తాడు కూడా కశ్యప ప్రజాపతి, ఈ ఉగ్రవేళ రమించుట ఒప్పు కాదు అంటాడు. అయినా సరే ఆవిడ విందది వేరు విషయం అనుకోండి. భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వారి జనన వృత్తాంతంలో చెప్తారు ఆ విషయాన్ని. కాబట్టి కొందరు భార్యలు విన్నారు ఆయన మాట, కొందరు భార్యలు ఆయన మాట వినలేదు. మరి కశ్యపుడు ఎందుకు పట్టించుకోడు అంటే, కశ్యపుడు బ్రహ్మతేజస్సు కలిగిన వాడు, ఆయన మహానుభావుడు ప్రజాపతి, ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తాడు. చెప్తాడు ఒకసారి, వినలేదనుకోండి మీ కర్మ, అనుభవించండి అని చెప్తాడు. కాబట్టి కశ్యప ప్రజాపతి తేజస్సుకే పుడతారు యనమండుగురికి పిల్లలు, కానీ యనమండుగురి పిల్లలు ఒక్కలా ఉండరు. అది కారణం. ఇది మీరు ఇది ఈ రహస్యాన్ని పట్టుకోవాలి. శ్రీరామాయణంలో జటాయువు మాట్లాడాడంటే అనవసరంగా మాట్లాడలేదు, అందులో చాలా పెద్ద ధర్మ సూక్ష్మాన్ని బిగించాడు. అందరూ దక్ష ప్రజాపతి కుమార్తెలైన యనమండుగురు కశ్యప ప్రజాపతి భార్యలు, అందరి సంతానము ఒకలాంటి వాళ్ళు కలగలేదు. మొదటి భార్య అదితి. మొదటి భార్య అన్నమాట ఎందుకు వాడాలి, యనమండుగురులో ఒకటి అదితి. అదితికి 12 ఆదిత్యులు అంటే ద్వాదశాదిత్యులు ఆమె బిడ్డలు, యనమండుగురు వసువులు ఆమె బిడ్డలు, 11 రుద్రులు ఏకాదశ రుద్రులు ఆమె బిడ్డలు, 2 అశ్వినులు అశ్వినీ దేవత. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. కాళికకి నరకుడు కాలకుడు అనబడేటటువంటి 2 జన్మించారు. తామ్ర అనబడేటటువంటి ఆవిడికి 5 ఆడపిల్లలు పుట్టారు. క్రౌంచి భాసి స్వేమి ధృతరాష్ట్రి శుకి. క్రోధవశ ఈవిడికి ఆ క్రోధవశ అనబడేటటువంటి తల్లికి 10 కూతుళ్ళు పుట్టారు. మను అనబడేటటువంటి ఆవిడికి మనుష్య జాతి అంతా ఆవిడికే జన్మించారు. అందుకే మనందరం కూడా ఎవరి సంతానం అంటే, మనందరం కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానంలోకి వస్తాం. మనుష్యులందరూ కశ్యప ప్రజాపతి యొక్క భార్యందు ఉత్పాదింపబడ్డారు. అనల ఈవిడికి ఫలవృక్షములన్నీ కూడా ఆవిడ యొక్క సంతానంగానే జన్మించాయి. ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటంటే, తామ్రకి జన్మించినటువంటి 5 ఆడపిల్లలు క్రౌంచి భాసి స్వేమి ధృతరాష్ట్రి శుకి అనబడే వాళ్లలో
క్రౌంచికి గుడ్ల గూబలు పుట్టాయి, భాసికి భాస పక్షులు పుట్టాయి, శ్వేనికి డాగలు గ్రద్దలు పుట్టాయి, ధృతరాష్ట్రికి హంసలు పుట్టాయి, శుకికి నత అన్న కూతురు, నతకి వినత అన్న కూతురు, వినతకి గరుడు అరుణుడు అని ఇద్దరు కొడుకులు, అరుణుడికి సంపాతి జటాయు ఇద్దరు బిడ్డరు. అందులో నేను సంపాతి తమ్ముడు జటాయుని. ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటంటే ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో క్రోధవశ అనబడేటటువంటి ఆవిడికి, కశ్యప ప్రజాపతి భార్యలలో క్రోధవశకి 10 మంది కుమార్తెలు జన్మించారు. వాళ్ళు ఆ కుమార్తెల పేర్లు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ. మళ్ళీ ఈ 10 మంది కూతుళ్ళకి మృగికి లేళ్లు పుట్టాయి, మృగమందకి ఎలుకుబంట్లు, చమర మృగాలు, శృమరములు పుట్టాయి. ఇందులో ఈ చమర మృగము అంటేనే దానికే చామరము అని మనం ఒకటి ఈశ్వరుడి సేవలో వేస్తూ ఉంటాం. దాని వెంట్రుకలతో చేస్తారు. వెంట్రుక దూష్యము, దోషభూయిష్టము. వెంట్రుక అనబడేటటువంటిది పెద్దలకు ఎప్పుడైనా మీరు దేవతార్చన చేసేటప్పుడు వెంట్రుక వస్తే వెంటనే వదిలేస్తారు అక్కడతో. పూజ చేసేటప్పుడు వెంట్రుక వస్తే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేయాలి. వెంట్రుక అంత దోషభూయిష్టం. సరే, నేను ఒక దాని గురించి అంత పెద్ద ఎక్కువ ఇప్పుడు ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు అనుకోండి, కానీ చామరీ మృగం యొక్క వెంట్రుకకు ఉన్న గొప్పతనం ఏమిటంటే అది సేద తీరుస్తుంది. దాని మించి వచ్చేటటువంటి గాలి అలసట తీరుస్తుంది. అందుకే ఈశ్వరుడికి చాలా పెద్ద సేవ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అసలు నిజానికి ఉన్న సేవలలో కల్లా పెద్ద సేవ ఏమిటో తెలుసా అండి? చామరం వేయడం. ఎందుకంటే చామరం వేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, చామరం మించి గాలి వచ్చేట్టు వేయకూడదు. ఓ ఇలా విసురుగా ఆయన బట్ట కదిలిపోయేటట్టు వేయకూడదు. గాలి చామరం నుంచి వెళ్ళి ఆయనకి తగలాలి. అంటే అందుకే చామరం వేస్తే ఇలా ఎత్తి ఇలా అంట, అంటే అది పుచ్చులో ఇలా విడుతుంది, మళ్ళీ ఇలా అంట, అంటే ఇది ఇలా విచ్చుకుని ఇలా 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 పడాలన్నమాట. చామరం పడితే దాని మించి గాలి ఈశ్వరుడికి తగులుతుంది. ఈశ్వరుడికి ఆ గాలి తగిలితే ఆయన సేద తీరుతాడు. ఎందుకో తెలుసా అండి? మీరు ఆయనకి సేవలు ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తుంటే ఆయన బడలిక కలుగుతుంది. ఆయనకి ఆ పదార్థాలన్నీ మీద పోసుకుని చేసుకుని ఆయన బడలుతాడు. అందులో మంత్రం, క్రియ రెండూ కానీ ఒకదాని పక్కన ఒకటి సరిగ్గా జరగకుండా వేగంగా జరిగిపోతున్నాయి అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది ఈశ్వరుడికి కూడా. ఎందుకో మీరు ఆవా హయామి అష్టయోహార్గ్యం సర్పయామి పాదయోహ పాద్యం సర్పయామి గేహాచరణీయ సర్పయామి శుద్ధోదక స్నానం సర్పయామి ఆపోహిష్టామి ఓహో నీళ్లు జల్లేసి ఓ చక 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 చేసేస్తుంటే ఆయన ఎంత తొందర తొందరగా చేయాలి గుర్తుపెట్టి మీరు చూడండి. ఇలా కాళ్ళు పెట్టేసి గౌవ కాళ్ళు కడిగించి ఇలా చేపెట్టి నీళ్లు పట్టేసుకుని ఇలా తాగేసి గౌవ స్నానం ముళ్ళు తుడిచేసుకుని చేంజ్ చేసుకుని ఏమిటి ఆయన కర్మ? అసహ్యించుకుంటాడు ఆయన. ఎందుకు ఆ పూజ నువ్వు? అందుకే 3 ఏకం అవ్వాలని చెప్తారు పూజలు. వాక్కు, మంత్రము ఆగాలి ఉపచారానికి, క్రియ మీరు చేసేటటువంటి క్రియ మంత్రము రెండూ కలవాలి. వాక్కు మంత్రము, వాక్యే మంత్రము నోటితో పలుకుతాం కాబట్టి మంత్రము, మీరు చేసేటటువంటి ఉపచారము, ఉపచారమునకు అనుగుణంగా పడవలసినటువంటి పదార్థం. ఎలా పడాలో అలా పడాలి పదార్థం. అభిషేకం చేస్తున్నానని చెప్పి ఉద్ధరిని పెట్టి చేయకూడదు. అభిషేకం చేస్తే ధారగానే చేయాలి, అందుకే ధారాపాత్ర పెడతారు. అంతేగాని ఉద్ధరిళ్ళు పట్టుకుని నీళ్లు పోయకూడదు. ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంటే ధార కిందే పోయాలి. కాబట్టి ఏది ఎలా చేయాలో అలా చేసి మీరు ఇక్కడ చూడాలి ఈశ్వరుని యొక్క ఉపచారాన్ని. ఇక్కడ చూస్తే మంత్రం ఆగుతుంది. ఇక్కడ మీరు చూడలేదనుకోండి మంత్రం ఆగలేదు అంటే కారణం ఏంటంటే వాడికి అసలు లోపల వాడు చూడలేదు అని గుర్తుపడు. యాంత్రికంగా మంత్రం చెప్తున్నాడని గుర్తు. అంటే అతనికి అసలు ఏమి దాని మీద శ్రద్ధ లేదు అని గుర్తేమిటో తెలుసా అండి? ఎక్కడ దొరికిపోతుందో తెలుసా మంత్రం? నైవేద్యం దగ్గర దొరికిపోతుంది. ఎందుకంటే మీరు నైవేద్యం పెట్టారనుకోండి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఓ మంత్రం ఉంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఏమిటి అర్థం? మధ్యలో నీళ్లు తాగు అని. స్వామి వెక్కిళ్ళు వస్తాయి గబగబా తినకండి, కొంచెం మధ్యలో నీళ్లు పుచ్చుకోండి అని. మధ్యలో నీళ్లు పుచ్చుకోండి అని మీరు చెప్తే మీరు ఉద్ధరుడితో నీళ్లు విడిచిపెట్టి ఏం చేయవలసి ఉంటుంది?
ఆగాలి. ఎందుకు ఆగాలి? అయిపోలేదు భోజనం. ఆయన మంచినీళ్ళు తాగి మళ్ళీ తింటారు పెరుగు అన్నాం అంటే మీకు ఇక్కడ కనపడాలి, ఇంకా ఆయన తింటున్నారు అన్న విషయాన్ని మీరు అనుభవించాలి. అయిపోయింది భోజనం. ఇప్పుడు ఉత్తరాపోసనం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి తాగాలా? కనీసం ఇలా నోటి దగ్గర పెట్టుకుని రెండు గుటకలు వేయడం అన్నా మీకు కనపడాలా? ఆ తాగడం కనపడితే మీరు ధ్యానావస్థ యందు మమేకం చెందుతారు. ఒక బంగారు పాత్రలో మీరు శుద్ధ జలాన్ని ఇస్తే ఈశ్వరుడు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఆయన వేళ్ల మీద ఉంగరాల మెరుపులు మీకు బంగారు పాత్ర మీద కనపడాలి. ఆయన ఇలా నోట్లో పెట్టుకుంటే ఆయన కింది పిరివి మీకు కనపడాలి. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా మీ బిడ్డలకి మంచినీళ్ళు ఇచ్చి చూడండి, ఇలా నోట్లో పెట్టుకు తాగుతుంటే తలెత్తుతారు. ఇలాగ తలెత్తినప్పుడు మీరు చూస్తే కింది పిరివి కనపడుతుంది. తాగేటప్పుడు ఎప్పుడూ కూడా కింది పిరివి తడుస్తూ ఇక్కడ కదలిక కనపడుతుంది, గుటకలు పడుతున్నాం. అది మిమ్మల్ని దర్శనం చేయమని ఆ మంత్రానికి అర్థం. ఉత్తరాపోసనం సమర్పయామి. అప్పుడు ఆయన గ్లాస్ అక్కడ పెట్టేశారు. ఇప్పుడు హస్తవు ప్రక్షాళయామి, చెయ్యి ఎంగిలైంది నీళ్లు తాగితే నీళ్లు పొయ్యాలి. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళ మీద పొయ్యాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ తాగమనాలి. ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? మీకు శ్రద్ధ ఉందో లేదో మీరే మీకు మీరు తీర్పు చెప్పడం కోసమని ఒక మంత్రాన్ని వదిలేసింది శాస్త్రం. ఏ మంత్రమో తెలుసా? మీరు చేతులు తుడవాలి, కాళ్ళు తుడవాలి. కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న తర్వాత తుడుచుకోమని తువ్వాలి ఎవరు? మీరు దర్శనం చేసిన వారైతే ఓసారి ఉత్తరీయం తీసి ఇలా అంటారు. అన్నాడు అంటే పూజలో నిష్టలో చేస్తున్నాడని గుర్తు. మంత్రం పరుగు ఇది పరుగు చేశాడంటే అసలు ఆయన ఓ విగ్రహం ఏదో పెడుతున్నాడు, ఇది నేది నేదే మళ్ళీ ప్రసాదం అనుకుంటున్నాడని గుర్తు. అంటే ఆ పూజ స్వీకరింపబడలేదు అని గుర్తు. ఒక తంతు అంటారు దాన్ని, ఒక తంతు చేశాడు తప్ప పూజ కాదు. ఎందుకంటే మూడు ఏకీకృతం కాలేదు పూజలో. నిజంగా ఏకీకృతం ఎక్కడవుతుందో అక్కడికే ఈశ్వరుడు వచ్చి తీసుకుంటాడు. కాబట్టి ఈ స్థితి కల్పింపబడితే ఆరాధన యందు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అందులో ఆయన బడలిక పొందుతూ ఉంటాడు మనం చేసిన సేవకి. ఆ బడలిక తీరడానికి చామరము అనబడేటటువంటి దాంతో ఒకసారి ఆ గాలి ఆయన మీదకి వెళ్ళేటట్టు విసురుతారు. అందుకని చామరీ మృగము యొక్క వెంట్రుకలకు మాత్రమే ఆ శక్తి ఉంది. అందుకని ఆ చామరీ మృగంగా పుట్టడం చాలా అదృష్టం. అది ఈశ్వరుడి సేవకు పెడతాయి దాని వెంట్రుకలు. ఇప్పుడు ఈ చమర మృగములు ఎవరికి పుట్టేట? మృగమంద అనబడేటటువంటి కశ్యప ప్రజాపతి యొక్క ఒక భార్య అయిన క్రోధవశ అన్నావిడికి పుట్టిన 10 మంది కూతుళ్లలోని 2వ కూతురు యొక్క బిడ్డలు ఈ చామరీ మృగములు. ఈ సృష్టిలో చాలా కశ్యప ప్రజాపతి యొక్క అనుగ్రహమే. హరి అన్న అమ్మాయికి సింహములు బలమైన కోతులు పుట్టే, అందుకే హరీశ్వర అంటుంటారు. భద్రమద ఈవిడికి ఇరావతి అన్న కూతురు పుట్టింది. ఈ ఇరావతికి ఐరావతము అనబడేటటువంటి కొడుకు పుట్టాడు. మాతంగి ఈవిడికి ఏనుగులు పుట్టే, అందుకే మాతంగములు అంటుంటారు. శార్దూలి ఈవిడికి పెద్ద పులులు కొండబుచ్చులు పుట్టే. శ్వేత ఈవిడికి దిగ్గజములు పుట్టే, అంటే భూమిని మోసేటటువంటి ఏనుగులు అన్ని దిక్కుల్లో ఉండేవి. సురభి ఈవిడికి రోహిణి, గంధర్వి అని ఇద్దరు ఆడపిల్లలు. ఈ రోహిణికి గోవులు పుట్టే, గంధర్వికి అశ్వములు పుట్టే. ఈ మాటలు చెప్తున్నప్పుడు గోశాలతో సహా అన్ని సంతోషిస్తాయి. ఎందుకంటే సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నారు. సురస అనేక శిరస్సులు కలిగినటువంటి నాగులు జన్మించేయట ఈవిడికి, అందుకే నాగమాత సురస వచ్చింది అంటుంటారు. సుందరకాండలో వస్తుంది ఆ మాట. కద్రువ సాధారణ సర్పములు జన్మించాయి, వాటితో పాటు 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా ఆమెకి జన్మించాడు. ఆయన భూమిని మోస్తుంటాడు. రామా ఇది సృష్టి క్రమం, ఇలా పుట్టే ఇవన్నీ. అందులో మేము అరుణుని యొక్క కుమారులం. సంపాతి జటాయువు, సంపాతి నా అన్నగారు, జటాయువు నేను తమ్ముణ్ణి. నేను మీ నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క స్నేహితుణ్ణి. నేను ఎందుకు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానో తెలుసా? నువ్వు దండకారణ్యంలోకి ప్రవేశించావు. ఎంత త్రికాలవేదులై చెప్పారో వాళ్ళు. ఆయన ఎంత గొప్ప మాట. ఇప్పటి వరకు మీరు రామాయణాన్ని చూస్తే రాముడు ఎప్పుడూ సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి ఉంచకుండా తాను వెళ్ళడు.
ఒకవేళ లక్ష్మణుడు విడితే రాముడు ఉంటాడు, సీతమ్మ పక్కన రాముడో లక్ష్మణుడో లేకుండా సీతమ్మ ఒక్కతే ఉండడం అన్నది లేనేలేదు. కాని ఆయన అంటున్నాడు, జటాయువు నీవు లక్ష్మణ సహితుడవై వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే సీతమ్మని నేను కాపాడతానని వచ్చేస్తుంది అరణ్యకాండలోనే. ఒక రోజు రెండు రోజులు వచ్చేస్తుంది సందర్భం. ప్రతి వాళ్ళు ఒక రాబోయే సందర్భాన్ని చెప్పేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రామసేవయందు తరించడానికి వస్తున్నాడు జటాయువు. నా స్నేహితుడికి ఇంత గొప్ప కొడుకు పుట్టాడు, ఆయన కోరుకున్నది ఏమిటో తెలుసా అండి? దీన్ని బట్టి రాముడి చేతుల మీదుగా నా అంత్యేష్టి సంస్కారం జరగాలి. రాముడు కృష్ణుడు కూడా ఈ లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశించారు. మీరు జాగ్రత్తగా చూస్తే అనాథప్రేత సంస్కారం చేశారు వాళ్ళు. రాముడు జటాయువుకి సమంత్రకంగా దహనక్రియ చేశారు, అలాగే కృష్ణ పరమాత్మ కూడా చేశారు భాగవతంలో. కాబట్టి రామకృష్ణులు ఇద్దరూ కూడా అనాథప్రేత సంస్కారం అన్నది ఎంత గొప్పదో, మనం చెయ్యవలసినటువంటి చాలా గొప్ప ధర్మాల్లో అది ఎంత గొప్పదో మనకి చూపించారు. కాబట్టి రామ, నేను పెద్దవాడిని అయిపోయాను, ఎలాగో వెళ్ళిపోతాను, వెళ్ళిపోయింది ఏదో నీ సేవలో వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి రామాయణాన్ని రావణుడు సీతాపహరణం చేస్తే ఈ వార్తని చెప్పేటటువంటి ఏకైక సాక్షిగా మిగిలి నీ సేవలో నేను మరణిస్తాను, నీ వలన అంత్యేష్టి సంస్కారాన్ని పొందుతాను అని జటాయువు సంకల్పం చేసుకున్నాడు. లేకపోతే ఈ మాట ఎందుకు వస్తుంది నోటి వెంట? నీవు లక్ష్మణ సహితుడవై వెళ్ళిపోతే నేను సీతమ్మని కాపాడతాను, కాబట్టి నేను కూడా మీతో ఉంటాను. అంటే శ్రీరాముడు పంచవటికి వెళ్ళి సీతమ్మ తల్లి యొక్క రక్షణ బాధ్యతని జటాయువు ఎందు పెట్టాడు. ఓ జటాయు పక్షి, నీవు సీతమ్మ తల్లి యొక్క రక్షణ ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా చూస్తుండు అని, అగ్నిహోత్రంలోకి వచ్చి మిడతలు ఎలా పడిపోతాయో అలా రాక్షసులు తెగటారిపోయేటటువంటి సమయం ఆసన్నమై రాముడు అక్కడ ఉన్నటువంటి ఆ పర్ణశాలని, ఆ ఆశ్రమ ప్రాంతాన్ని, పంచవటీ ప్రాంతాన్ని చేరుకున్నాడు అంటారు. ఇప్పుడు ఋతువు మారింది, అక్కడ పర్ణశాల నిర్మాణం చేసుకోవాలి. ఆ పర్ణశాల నిర్మాణం చేసుకోవలసినటువంటి పంచవటీ ప్రాంతాన్ని చేరి రాముడు అంటాడు, ఒక ప్రాంతాన్ని చూడగానే అది అసలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశం ఎలా ఉండాలో చెప్తాడు రాముడు. అసలు రామాయణంలో ఉండని ధర్మ సూక్ష్మం ఉండదండి. ఆయన అంటాడు, ఇక్కడ సర్పములు ఎక్కువగా తిరుగుతున్నాయి, మృగములు ఎక్కువగా తిరుగుతున్నాయి, రెండూ ప్రమాదకరమే. కాబట్టి ఇప్పుడు నలుచదరముగా ఉన్నటువంటి స్థలం మనకి కావాలి. నలుచదరంగా ఉన్న స్థలం మీద నువ్వు కట్టేటటువంటి పర్ణశాల లక్ష్మణ విశాలంగా ఉన్నది మనం కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? విశాలంగా ఉంటే తప్ప సీతమ్మ తల్లి ఆ పర్ణశాలలోనే తిరగాలి. ఆవిడ తిరగడానికి సరిపోవాలి ఆ పర్ణశాల, ఆవిడికి సౌకర్యంగా ఉండాలి. నేను తిరగాలి, నాకు సౌకర్యంగా ఉండాలి. నువ్వు తిరగాలి, నీకు సౌకర్యంగా ఉండాలి. వీటితో పాటు అగ్నిహోత్రం చేసుకునేటటువంటి అగ్నిశాలలు ఉండాలి. వేది అంటే దేవతార్చన చేయడానికి పెట్టుకోవలసినటువంటి వేదికా నిర్మాణం ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం బాగుంది కదా అనుకుంటే నీళ్లు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది కలిగే చోట ఇల్లు కట్టుకోకూడదు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. ఇల్లు కట్టుకుని మంచినీళ్లు మాత్రం రోజు ఎక్కడికో 5 కిలోమీటర్లు వెళ్ళి ఓ డబ్బాతో నీళ్లు తెచ్చుకోవలసినటువంటి స్థితి ఉందనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుండనివ్వండి, ఆ ఇంట్లో సుఖం ఉండదు. ఎందుకంటే తాగే నీరు దొరకకపోతే, స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే ఇంకా ధర్మం ఏం నిలబడుతుందండి? సంధ్యావందనం ఎలా చేస్తారు? మీరు అర్ఘ్యం ఎలా ఇస్తారు? నేను మీతో ఒకసారి ప్రస్తావన చేశాను, ఈ నీటి యొక్క ఆ సౌకర్యం ఎందుకు ఉండాలని అంటుంటారు అన్న దాని గురించి. ఆ తిరుక్కురళ్ లో తమిళ కవి కూడా ఇదే ప్రతిపాదన చేస్తుంటారు ఆ నీటి గురించి. కాబట్టి రమతే యత్ర వైదేహి తమహం చైవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశః సన్నికృష్ట జలాశయః. నీళ్లు ఉండాలి. ఇంటి ముందు మామిడి చెట్టు, పనస చెట్టు, పున్నాగ చెట్టు ఇటువంటి దేవతా వృక్షములు కొన్ని ఉండాలి. ఇంటి ముందు ఉండవలసినటువంటి చెట్లు కొన్ని ఉంటాయి, వాటిని దేవతా వృక్షములు అంటారు. వాటికి స్థల నిర్ణయం లేదు, అవి ఇక్కడ ఉండొచ్చా ఇక్కడ ఉండకూడదా అని లేదు, అవి దేవతా వృక్షములు, ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో. అటువంటి చెట్లు ఉండాలన్నాడు. ఎందుకని? ఓ పుణ్యాహవాచనం చేసుకోవాలనుకోండి, మామిడి కొమ్మ కావాలి.
ఇంట్లో ఓ శుభకార్యం అన్నారనుకోండి, ఓ మామిడి మంట కట్టుకోవాలి. ఓ వరలక్ష్మీ వ్రతం అనుకోండి, ఓ మామిడి తోరణం కట్టుకోవాలి. లేకపోతే ఓ మహాశివరాత్రి వచ్చింది అనుకోండి, గడపకో మామిడి తోరణం కట్టుకోవాలి. పై గడపని లక్ష్మీ కమ్మి అంటారు. లక్ష్మీ కమ్మి అంటే ఇంట్లో ఉన్నటువంటి యజమాని యొక్క వైభవం ఎవరు నిర్ణయం చేస్తారంటే భార్య నిర్ణయం చేస్తుంది, ఇంటి రాజద్వారపు పై కమ్మి నిర్ణయం చేస్తుంది. ఇంటి కమ్మికి పసుపు రాస్తాం కానీ తోరణం దేనికి కడతాం? పైకమ్మికే. ఇంట్లో శుభమని గుర్తు ఏమిటంటే పైకమ్మికి కట్టేటటువంటి తోరణం. అందుకే పైకమ్మి అలంకృతం అయి ఉండాలి ఎప్పుడూ ఇంటికి. అది ఎప్పుడు తోరణంతోటో ఒక పూలదండతోటో ఒక భగవన్మూర్తితోటో ఉండాలి రాజద్వారం. ఎప్పుడు దాని కింద నుంచి వెళ్లేటట్లుగా ఉండాలి ఎవరైనా లోపలికి వచ్చేవాళ్ళు. కాబట్టి లక్ష్మణ మనకి ఈ సౌకర్యాలన్నీ ఉండేటట్టుగా చూడు, అటువంటి చోట ఇల్లు కట్టు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అయ్యి బాబు ఇదేమిటి, ఇవన్నీ ఎక్కడ చూడను, ఇవన్నీ ఎక్కడ కట్టను రామా, ఇదేమిటి అనలేదు. ఆయన అన్నాడు, రామా మీరు 100 సంవత్సరములు కూడా సంతోషంగా అలాగే ఉండి నా చేత సేవలు అందుకోవాలి. నేనుగా ఇల్లు కట్టడం ఏమిటి, నేను ఎప్పుడూ నీ సేవకుడను. నీకు నచ్చిన ప్రదేశాన్ని చూపించి ఇలా కట్టు అని నువ్వు చెప్తే నీ సంకల్పము ఆ ఇల్లుగా వస్తుంది. నాకైతే అనిపిస్తుంది ఈ శ్లోకం గురించి, నేను ఒకనకొకప్పుడు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే ఈ శ్లోకమే వేసుకున్నాను కూడా శుభలేఖ మీద. మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మనం ఇల్లు కట్టుకుంటున్నాం అంటాం. ఈశ్వర నువ్వు నాకు ఈ స్థలాన్ని చూపించి ఒక ఇల్లు అనేటటువంటిది ఇక్కడ కట్టించి సంకల్పంలో స్వగృహే అని చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పిస్తున్నావు, కానీ ఈ స్థలము ఈ ఇల్లు నీవి, నీవైనవి సేవకుడనైన నా చేత కట్టించి వీడు కట్టాడన్న కీర్తిని నాకు ఇప్పిస్తున్నావు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా లక్ష్మణుడి యొక్క భక్తి మీకు అక్కడ కనపడుతుంది. అందుకనే ఆయన లక్ష్మణుడు అయ్యాడు. అంటే ఇలా ఇలా కట్టు గదులు, ఇలా ఇలా కట్టు పర్ణశాల. వెంటనే ఆయన ఆ గుణపం పట్టుకుని అదంతా గోతులు తీశాడు, వెదురు బొంగులు తీసుకొచ్చాడు, వెదురు బొంగులన్నీ నాటాడు, వెదురు బొంగులు అడ్డంగా కట్టాడు, తాళ్లతో బిగించాడు, దాని మీద పర్ణములు జమ్మి ఆకులు ఇలా చల్లగా ఉండేటటువంటి ఆకులన్నీ పెట్టాడు, దాని మీద పెద్ద ఆకులు వేసాడు, గోడలు మట్టితో మెత్తాడు, మట్టితో మెత్తినటువంటి గోడలతోటి చల్లగా ఉండేటట్టుగా ఇల్లు కట్టాడు. ఎందుకంటే భూమిని కాల్చి కట్టుకోవడం అన్నది మనకి ఏ సనాతన ధర్మంలో లేదు. భూమిని కాల్చకూడదు, భూమిని కాల్చి ఇటక తయారు చేసి కట్టమని శాస్త్రం లేదు, అలా కట్టుకోకూడదు, భూమి పట్ల దోషం అవుతుంది. అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితోటే, మట్టితో అలుక్కోవడం, దాని మీద పేడతో అలుక్కోవడం, చక్కగా ముగ్గులు పెట్టుకోవడం అలా ఉండేవి పూర్వం. ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎక్కడా కనపడలేదు. అంతవరకు ఎందుకు తపస్సు చేసేవాళ్ళు కూడా అలాంటి ఇళ్లలో ఉండట్లేదు. అటువంటి పర్ణశాల మీకు తపస్సు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారా అంటే తపస్సు చేసేవాళ్ళు అలా ఉండేటటువంటి ప్రదేశాలు కూడా కనపడడం తక్కువ. శృంగేరిలో ఒకప్పుడు మహానుభావులు తపస్సు చేయడం కోసమని తుంగానదిని దాటి అవతల వైపుకి వెళ్ళిపోయి అటువంటి పర్ణశాలలు కట్టుకుని అందులో తపస్సు చేశారు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఇలాగే తాటాకులతోటే ఒక అచ్చాదన వేయించుకుని మట్టితో ఉన్న ప్రదేశంలోనే ఆయన ఉండి తపస్సు చేసేవారు. మౌనంలో ఉండి మహాత్ములు ఉన్నారు, లేరని నేను అంటలేదు, ఇప్పటికీ ఉన్నారు పెద్దలు మహానుభావులు అనుష్ఠించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పర్ణశాల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ గబగబా ఆ గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి పువ్వులు మొదలైనటువంటివన్నీ పట్టుకొచ్చాడు. రాఘవుని కొరకు కట్టాడు ఆ ఇల్లు, తను రాఘవుడి సేవ కొరకు అక్కడ ఉన్నాడు, ఆ ఇల్లు తన కొరకు కాదు. పూర్తి చేసి గోదావరిలో స్నానం చేసి పువ్వులు మొదలైనవన్నీ పట్టుకొచ్చి వాస్తు పూజ చేస్తాడు. మొన్న అన్నాడుగా, ఎవరైతే చిరకాలము ఉండాలనుకుంటున్నారో, ఆయురారోగ్యములు కలగాలి అనుకుంటున్నారో అటువంటి వారు వాస్తు పూజ చెయ్యకుండా గృహప్రవేశం చెయ్యకూడదు. కాబట్టి వాస్తు పూజ చేస్తాను, ఏంటి అలా చేస్తే చిరజీవినహ అన్నాడు కదా అయోధ్యకాండలో, చాలా కాలం బ్రతికుంటారు ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళని. అక్కడ ఆ లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి గోదావరి జలాలతోటి పుష్పాలతోటి ఫలాలతోటి శాంతి కార్యాన్ని పూర్తి చేసి వాస్తు పూజ పూర్తి చేసి చక్కగా రాముడు సీతా సహితుడై ఆ పర్ణశాలలో ప్రవేశించి సంతోషంగా ఉంటూ లోపలికి వెళ్ళగానే లక్ష్మణుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు, లక్ష్మణ నాకు తండ్రి మరణించలేదు, ఆయ్ నీ రూపంలో నాకు తండ్రి ఉన్నాడు. తండ్రి
కొడుకు గురించి ఆలోచించేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నా కొడుక్కో ఇల్లు ఉండాలి, నా కొడుకు వృత్తిలోకి రావాలి, నా కొడుక్కు ఒక మంచి అనురూపయ్యి అనువర్తించేటటువంటి ఒక భార్య ఉండాలి, నా కొడుకు వృద్ధిలోకి రావాలి, వాడి ద్రవ్యం వాడు బాగా ఉంచుకోవాలి, నేను వాడికి ఇంకా ఏమి ఇవ్వగలను, నేను వాడికి ఏం ఉపకారం చేయగలను. తండ్రి ఆలోచన అలా ఉంటుంది, కొడుక్కి ఏమి కల్పించగలను సుఖస్థానములను చూస్తూ ఉంటాడు. నేను నీకేం చేశాను పెద్ద కొడుకుని, అన్నగారు తండ్రి లేకపోతే అన్నగారు, అన్నగారే తండ్రి, నేనేం చేశాను లక్ష్మణ నీకు, నే చేసింది ఏమీ లేదు. నువ్వో 14 ఏళ్ళు వదిన కట్టుకోవడానికి కావలసినటువంటి బట్టలు నగలు కూడా కావిళ్లలో వేసుకుని మోసుకు రావడమే కాకుండా, నేను ఇలా ఇల్లుంటే బాగుంటుంది అంటే నువ్వు అక్కడవే ఇంత గొప్ప పర్ణశాల నిర్మించావు కాబట్టి భావజ్ఞేన, నేను ఒక్క మాట చెప్తే నా భావం ఎరిగి చేస్తావు, ఇది ఇలా ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, రేపు ఇలా క్రతువు జరగాలి అంటే మా గోపాలకృష్ణ గారు తెల్లవారేటప్పటికి అలా చేసేస్తారు అయ్యప్ప స్వాముల్లో. భావజ్ఞేన, భావం ఎరిగి చేయడం, కృతజ్ఞేన, కార్యం తెలిసి చేయడం. మీరు ఇది బాగా పట్టుకోవాలి, భావం తెలిసి చేయడం వేరు, కార్యం తెలిసి చేయడం వేరు. కార్యం తెలిసి చేయడం, భావం తెలిసి చేయడం అన్న మాటలు రెండింటికి అర్థం ఏమిటో తెలుసా అండి? మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు, ఆయన చమత్కారమైన మాట అనేవాడు, యు బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్ అనేవాడు. డోంట్ సే యు హావ్ కమిటెడ్ దిస్ రాంగ్ బికాస్ యు హావ్ టు ఫాలో ది రూల్, ఇఫ్ నెసెసరీ యు బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్, ఐఎమ్ హియర్ టు రాటిఫై ఇట్ అనేవాడు. ఎంత పెద్ద మాట రాయించేది నాకు, రామాయణ హృదయం అది. రూల్ అలా ఉంది కదండి, అందుకని నేనేం చేయలేకపోయాను ఇలాగే చేశానని చెప్పకు. సంస్థకి లాభం కల్పించడం కోసం రూల్ ని బద్దలగొట్టి అవసరమైతే నువ్వు ఆ నియమాన్ని అతిక్రమించి సంస్థకి నువ్వు ఉపకారం చేయి, నువ్వు చేసిన పనిని ఆమోదించాను అని రాయడానికి నేనున్నాననేవాడు. భావజ్ఞేన కృతజ్ఞేన, నా భావం తెలిసి చేయడం. నేను ఇక్కడ పెట్టండి అన్నాను అనుకోండి, ఏదో ఇక్కడ పెడితే గురువుగారు ఇలా అన్నారు కానీ ఇక్కడ పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి గురువుగారు ఇక్కడ పెట్టడం కన్నా ఇక్కడ పెడితే బాగుంటుందేమో, ఇలా పెడదామా గురువుగారు మీరు ఆలోచించండి అని గురువుగారు నొచ్చుకోకుండా అందంగా అడగగలిగినటువంటి ప్రజ్ఞ. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన, ఎందుకు అలా చేయాలి అంటే ధర్మం ఆయన అనువర్తించడం, ఆయన చెప్పిన పని చేయడమే తను ధరించడానికి కారణం. ధర్మజ్ఞేన చ లక్ష్మణ, లక్ష్మణ నువ్వు ఇటువంటి వాడివోయ్, ఎంత అదృష్టం నాకు నీలాంటి వాడు తమ్ముడవడం. తయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ, నాకు తండ్రి లేడని ఎవరన్నారు? నాకు తండ్రి లేకపోవడం లేదు, నీకు లేడేమో తండ్రి, నేను నీకు అలా ఏమీ చేసి పెట్టట్లేదేమో, కానీ తండ్రి ఉంటే కొడుక్కి ఎలా చేస్తాడో అలా నువ్వు నాకు చేస్తున్నావు లక్ష్మణ. కాబట్టి ఎంత గొప్పవాడవా, ఈ మాట చాలదండి, ఇది లక్ష్మణుడి యొక్క లక్ష్మి. ఇది ఒక గురువుని అనువర్తించేటటువంటి శిష్యుడు ఇవి నేర్చుకోవాలి. ఈ శ్లోకం ప్రాణప్రదమైన శ్లోకం. అరణ్యకాండలో మనుష్యుడు చాలా గట్టిగా పట్టుకుని తన జీవితాన్ని దిద్దుకోవడం ఎలాగా అన్నదానికి ఈ 3 మాటలు బాగా నేర్చుకోవాలి. ధర్మ భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన, ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కీర్తి రావాలి. గురువుగారు చెప్పిన మాట ఆయన చేస్తుంటాడు, అదే నేను ఇన్ని చేశాను కాబట్టి నాకు ఇదేదో ఈ కీర్తికారకం కావాలి, నా మొహం కనపడాలి, నేనే 10 మందిలోకి తెలుస్తుండాలి, అది కాదు. ఎందుకు చేసావు? గురువుగారు చేశా చెప్పారు కాబట్టి చెయ్యకుండా ఉండలేక చేసావు. అది ధర్మంగా కాఫీ ఎందుకు తాగావు? తాగకుండా ఉండలేక తాగావు. పేపర్ ఎందుకు చదివావు? చదవకుండా ఉండలేక చదివావు. పేపర్ అంతా చదివి దిక్కుమాల పేపర్, ఏమీ న్యూస్ లేదని అసలు పారిచావు. మరి ఎందుకు చదివావు? చదవకుండా ఉండలేక చదివావు. కాఫీ తాగి ఏమిటోనండి ఈ అలవాటు నుంచి బయటపడలేకపోతున్నానంటావు, మరి కాఫీ ఎందుకు తాగావు? తాగకుండా ఉండలేక తాగావు. మరి గురువు గారికి ఎందుకు సేవ చేస్తున్నావు? ఫోటోలో పడ్డానికి కాదు, పేపర్లో పడ్డానికి కాదు, గురువు గారిని అనువర్తించకుండా ఉండలేక అనువర్తించాలి. ఇది ఉండవలసిన ధర్మం. ఇలా ఉండాలి భగవంతుడి దగ్గర, గురువు దగ్గర. ఇలా ఉన్నవాడెవడో వాడిది ధర్మం అంతే తప్ప, దానికి టౌకేసుకోవడం కోసం అని చెప్పి చేసేటటువంటిది ఎప్పుడూ కూడా అది పెద్ద విశేషం కాదు. అసలు అలాంటి దానికి సన్మానాలు సత్కారాలు చేయించుకోవడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఈయన వాళ్ళ అమ్మగారిని బాగా చూస్తున్నారండి అందుకని సన్మానం చేస్తున్నామంటే ఎవడైనా ఒప్పుకున్నాడు అనుకోండి, అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. అమ్మగారిని బాగా చూస్తే సత్కారం ఏంటండి?
అది నా ధర్మం అండి, దానికి నాకు సత్కారం ఏంటండి అనగలగాలి. అంతేగాని అమ్మగారిని బాగా చూసిన వాళ్ళకి సత్కారం చేస్తామన్నారు అనుకోండి, మన పేరు ఇవ్వకూడదు ఒక బుక్ని. అది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకోగలుగుతారని ఒక తేలిక ఉదాహరణ చెప్పాను. లోకంలో ఇలాంటివి కూడా ఉన్నాయి. మీరు ఎందుకు చెప్పారు ఈ ఉదాహరణ అనుకుంటారేమో, నేను పేరు చెప్తే బాగుంటుందని చెప్పట్లేదు. ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి సమాజాలు కూడా కొన్ని ఉన్నాయి తెలుసా అంటే, నాకు ఫోన్లు వస్తుంటాయి, నేను చాలా ఆశ్చర్యపోతుంటాను వీళ్ళు రామాయణం ఎప్పుడు చదువుతారు రా అనుకుంటుంటాను నేను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఆ పంచవటిలో నిర్మించుకున్న ఆశ్రమంలో ఉన్నారు. ఉన్న తర్వాత హేమంత ఋతువు ప్రవేశించింది. మార్గశీర్షము పుష్యము హేమంత ఋతువు విశేషంగా మంచు కురుస్తుంది. ఋతువుని వర్ణించడం చాలా మంది కవులు చేశారు, ఋతువుల్ని వర్ణించినటువంటి కవులు లేరు లోకంలో. కానీ వాల్మీకి మహర్షి ఋతువుని వర్ణించడంలో ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, ఆయన కేవలం ఋతువుని వర్ణించరు, ఆ ఋతువుని రాముడి కళ్ళల్లోంచి వర్ణిస్తారు. ఆ ఋతువులో రాముడు ఎలా ఉన్నాడన్న దాన్ని వర్ణిస్తారు. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా, ఆ ఋతువులో రాముడు దర్శనం అవుతాడు. ఇది బాగా మీకు పట్టుకుంటే మీ మనసుకి మీకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి, నేను ఇది ఒకసారి అనుభవించాను. మీరు అలాంటి ఋతువుల్లో ఎప్పుడైనా నదీ స్నానానికో వెళ్ళారనుకోండి, మీకు వెంటనే రామాయణం జ్ఞాపకానికి వస్తుంది. నేను ఈ మధ్య భద్రాచలంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్తే గోదావరి స్నానానికి వెళితే నాకు ఈ ఋతువర్ణంలో శ్లోకాలే జ్ఞాపకానికి వచ్చాయి. నేను ఎందుకు అన్నానో ఈ మాట మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది, మీరు అవధరించదరు గాక. ఆయన అంటారు మహర్షి, ఆ హేమంత ఋతువులో, ఆ హేమంత ఋతువు అంటే విశేషంగా మంచు పడుతూ ఉంటుంది, చలి, అందరి యొక్క శరీరములు బిరుసెక్కి ఉన్నాయట. అంటే ఇలా ముడుచుకుని కూర్చోవడానికే ఇష్టపడతారు. ఎవరి ఒళ్ళు పట్టేసిందండి చలిగాలికి అంటారు. మీరు చూడండి, ఒళ్ళు పట్టేసింది అంటారు. ఒళ్ళు పట్టేయడం ఏమిటి అంటే ఎక్కడి అక్కడ పట్టుకుంటే అనమాట, బిర్ర బిగుస్తుంది శరీరం చలిగాలికి. కాబట్టి నీహార పరుషో లోకః, పృథివీ సస్యశాలిని, భూమి మంచి పంట పండి ఉంటుంది ఆ సమయంలో. నీరు ఎవ్వరూ ఎక్కువ ఉపయోగించరు, ఎక్కువ మంచినీళ్ళు తాగేవాడు ఉండడు. వేడిగా ఏదైనా ఉంటే ఇద్దరు అంటాడు, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇస్తారా అని ఎవరు అడగరు, ఎక్కువ నీళ్లు తాగేవాడు ఎవడో ఉండడు. కాబట్టి జలాన్యనుపభోగ్యాని, నీటి వాడకం తగ్గిపోతుంది. శుభవో హవ్యవాహన, హవ్యవాహనుడు అంటే అగ్నిహోత్రం, అగ్నిహోత్రం అందరికీ చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. అందుకదండి చలిమంటలు కూడా వేసుకుని దాని దగ్గరికి వెళ్ళి నిలబడతారు అందరూ. ఎక్కడైనా వెచ్చగా ఉందనుకోండి అప్పుడు వంట చేయడానికి అందరూ ఇష్టపడతారు. ఎప్పుడు వంట చేయని వాడు కూడా ఇవాళ ఉండవాయి నేను చేస్తాను కాసేపు పప్పు నేను వండుతానంటాడు, ఎందుకంటే కాసేపు ఆ స్టవ్ వేడి తగులుతుందని. భార్య మీద ముచ్చటరా, భార్య మీద ప్రీతి ఏం కాదు వాడికి. కాబట్టి ఉంటే మంచిది, నేనేం కాదంటలేదు. కాబట్టి ఇది నవాగ్రయణ పూజ అని ఒక పూజ ఉంటుంది. అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు కొత్తగా పంట పండి ఇంటికి వస్తే ఆ పంటని తిన్నగా తాము వండుకు తినకూడదు. మనకి సనాతన ధర్మంలో ఇది ఒక గొప్ప విషయం. మామిడి పండ్లు వచ్చాయనుకోండి ఎవ్వరూ ముందు తినేరు. మామిడి పండును పట్టుకెళ్లి గుళ్ళో అన్న ఇస్తారు, మామిడి పండు పట్టుకెళ్లి పితృదేవతల్ని చదుచుకుని బ్రాహ్మణులకు ఇస్తారు. ఇచ్చి తర్వాత తాను తింటాడు. ఏదైనా ముందు ఒకరికి పెట్టి తాను తినడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక మంచి అలవాటు. తప్ప తనే తినేద్దామని తినేయడం అలా ఏం ఉండదు. వాళ్ళు ఏం చేసినా ప్రసాదంగానే తింటారు సనాతన ధర్మంలో. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మొదట వండి పితృదేవతారాధనం చేసిన తరువాత తినేటటువంటి అలవాటు ఉండడాన్ని నవాగ్రయణ పూజ అంటారు. అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు అటువంటి పూజ చేసి తర్వాత విగత కల్మషాహ, ఏ కల్మషము లేకుండా, ఏ దోషము లేకుండా అప్పుడు ఆ వచ్చినటువంటి పంటని వారు తినడం మొదలు పెట్టారట. జనపదాలు అంటే పల్లెటూళ్ళు, పల్లెటూళ్ళన్నీ కోరికలు తీరి ఉన్నాయట. ఎందుకని, పంట చేతికి వస్తుంది ఆ కాలంలో. ఆ గడ్డి అంతా తీసుకొచ్చి చక్క పెద్ద పెద్ద మీట్లు వేస్తారు, పశువులు సంతోషంగా అవన్నీ తింటూ ఉంటాయి. పెద్ద పెద్ద ఈ జనుము పచ్చి జనపకట్ట దొరుకుతుంది, ఆ జనపకట్టలు తెచ్చి గడ్డివాము లోపల పెట్టి ఆ చేతులతో పట్టుకుని పిల్లలతో గట్టిగా లాగండి అంటారు. ఆ జనపకట్ట ఊడొస్తుంది, వస్తే ఆ జనపకట్ట ఆవులకి దూడలకి వేస్తే అది ఎంతో ప్రీతిగా పచ్చతనం ఉన్నటువంటి జనపకట్ట తింటుంది. అసలు ఈ తరంలో ఉన్న పిల్లలు చాలా మంది అసలు గడ్డివాము లోపల ఉండే జనపకట్టని లాగడం అన్న ప్రక్రియ చూసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడన్నా చూసావమ్మా అసలు అది ఎప్పుడు, ఇప్పుడు ఉన్న పిల్లలకు అసలు తెలియనే తెలియదు అనుకుంటున్నాను. ఆ జనపకట్ట పైకి లాగుతున్నప్పుడు గడ్డివాములోంచి అక్కడే ఉన్న ఆవులు దూడలోకి పొందేటటువంటి సంతోషం
ఆ జనపకట్ట లాగిన తర్వాత చేత్తో పట్టుకుంటే అవి పలుపు బాగా కుత్తుకకి బిగుసుకునేటట్టుగా ఇలా దగ్గరికి వచ్చి మొరలెత్తి తొందర పడిపోయి ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతామని చూసే ఆ చూపు పసుపచ్చ పూలతో ఉంటుంది ఆ జనపకట్ట. దాన్ని తీసుకెళ్లి ఆ నూగు ఒంటికి తగిలితే దురద పెడుతుంది కూడా. అది తీసుకెళ్లి ఆ గడ్డి మీద వేస్తే సంతోషంగా ఆవు ఆ పుల్లల్ని ఇలా విరిగేటట్టుగా నోట్లోకి నవ్వులతో తింటుంటే ఆ నోటి వెంట నురగలు కారుతుంటే అది ఎంత సంతోషంగా చూస్తుందో ఆ జనపకట్ట వేసిన వాళ్ళ వంక. కాబట్టి పల్లెటూళ్ళు అంటే పుట్టి ఊళ్ళని కాదు, ఊరు అంటే శం చతుష్పదే శం ద్విపదే అని సనాతన ధర్మం. ఎప్పుడూ మనుషులు బాగుండాలని కోరుకోరు, నాలుగు కాళ్ళున్నవి కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆవులు దూడలు పశువులు మనుష్యులు అందరూ సంతోషంగా ఉన్నారట. ఇంత పచ్చిగడ్డి ఈ జనపకట్టలు ఇవన్నీ బాగా దొరుకుతాయేమో, ఆవులు ఇవన్నీ తిని బాగా పాలిస్తున్నాయట. సంపన్న తరగోరసాహ, ఆవుల పాలు సమృద్ధిగా దొరుకుతున్నాయట. ఆవుల పాలు సమృద్ధిగా దొరికితే ఏమవుతుంది అంటే, నాతో ఒక వేదం చెప్పే గురువు గారు ఒక ఆయన, ఒక మహానుభావుడు ఆయన, చాలా బాగా నేర్పారు శిష్యుడికి వేదం. ఆయన ఒకసారి నాతో అన్నారు, వీడికి ఇంత కష్టపడి ఎందుకు నేర్పానో తెలుసా కోటేశ్వరారు వేదం, వీడిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నేను ఆయాస పడుతున్నప్పుడు నా ఊపిరి వాడికి తగిలేటట్టుగా తీసుకెళ్లి పచ్చి గంగ ముట్టుకోకుండా వీడికి సూర్య నమస్కారాలు నేర్పాను. ఎవరో కాదు, మొన్న ఇక్కడ పూజలు చేయించిన సుబ్రహ్మణ్య శర్మ గారికి వారికి గురువు గారు కృష్ణావధానులు గారు నేర్పారు. ఎందుకు నేర్పానో తెలుసా వీడికి ఇవన్నీ? ఓసారి పల్లెటూరు వెళ్ళాం వీడి చిన్నతనంలో పూజ చేయించడానికి. వాళ్ళు, అయ్యా మీరు విడిదిలో భోజనంలో వేసుకోండి అని ఇంత ఆవునేతి సీసా పట్టుకొచ్చి ఇచ్చారు. వీడన్నాడు చిన్నతనంలో, గురువుగారు ఇంత ఆవునెయ్యి దొరికితే హోమం చేయడానికి బాగుంటుంది కదండి అన్నాడు. వీడికి ఇటువంటి బుద్ధి ఉందని మంత్రభాగం నేర్పానండి అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి, నిజంగా ఒక శిష్యుడికి నేర్పడానికి ఆయన తీసుకున్న ప్రమాణానికి నేను ఎంత సంతోషించానో నిజంగా. కాబట్టి ఆ ఆవులు సమృద్ధిగా పాలు పెరుగు అన్ని దొరుకుతున్నాయి. ఆవుల వలన పాలు దొరికితే అన్ని దొరికినట్టే. జైత్రయాత్ర చెయ్యడం కోసం రాజులందరూ కూడా ఆ ఋతువు చాలా అనుకూలంగా ఉంటుంది అని బయలుదేరుతున్నారు. సూర్యుడు బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి హేమంత ఋతువులో హిమాలయ పర్వతములు కరిగి చుక్క నీటిని విడిచిపెట్టడం కూడా మానేసి గట్టిగా గడ్డ కట్టేట. ఇప్పుడు వాటికి హిమాలయములు అన్న పేరు సార్థకమైంది ఆ ఋతువు వల్ల. మిగిలిన ఋతువుల్లో ఉన్నా నీరు కారిపోతూ ఉంటుంది, కరిగిపోతుంటాయి, కానీ ఆ ఋతువులో మాత్రం హిమాలయాలంటే గడ్డ కట్టి ఉంటాయి. కాబట్టి ఆ ఋతువులో ఆ పర్వతాలకి ఆ పర్వతాల పేరుకి శోభనివ్వడానికి ఆ ఋతువు బాగా పనికొచ్చింది అన్నారు మహర్షి. అంటే ఎంత చలిగా ఉంటుంది మీరు ఆలోచించండి. తిరగడం అంటే బయట తిరగడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఉదయం వేళ సాయంకాలం వేళ కాదు. ఇప్పుడు ఈ ఋతువు ఉందనుకోండి, తెల్లవారుజామున బయలుదేరేటటువంటి ట్రైన్స్కి టికెట్లు దొరకవు. గుంటూరులో తెల్లవారుకట్ట 5 గంటలకు ఎక్కితే ఆ కాకినాడ 9 అయ్యేప్పటికి వెళ్ళిపోతారండి అన్నారు అనుకోండి, ఆ ట్రైన్కి టికెట్లు దొరకవు. ఎందుకంటే చల్లపాటి వేళ వెళ్ళిపోతామండి ఎండెక్కకుండా అంటారు. అదే హేమంత ఋతువు అనుకోండి, అమ్మో తెల్లవారుకట్ట లేచి రైలు ఎక్కలే ఉండవు బాబోయ్, ఆ చలిగాలి ఇవి బిర్రబిగిసిపోతాం, పొద్దుసమండి. మధ్యాహ్నం 12 భోజనం చేసి బయలుదేరేది అయినా ఉంటే చూడండి, మళ్ళీ సాయంకాలం మరీ చంద్రోదయం అవ్వకుండా మరీ మళ్ళీ మంకీ క్యాప్లు సెక్టర్లు ఇవన్నీ ఎక్కడ పెడతాం, నేను సాయంకాలం అయ్యేప్పటికి ఇంటికి చేరిపోతాం అంటారు. అప్పుడు మహర్షి ఎంత గొప్పగా మాట్లాడతారో, ఆ సూర్యకిరణములు తనకి తగిలితే చాలట పొంగిపోతున్నట్ట మధ్యాహ్నం వేళ ప్రజలందరూ. లోకులందరికీ రెండు మాత్రం చాలా కష్టంగా ఉన్నాయట. ఏమిటి? ఛాయ, ఎక్కడైనా నీడగా ఉంటే వాళ్ళు అందులోకి వెళ్తారు లేదు. ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఛాయ సలిల, సలిలం అంటే నీళ్లు, నీళ్లు కూడా దుర్భగాహ, వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకని? నీళ్ళు అప్పుడు ఎవరు పోసుకుంటారని, నీళ్లు పోసుకోను పోసుకోరు, నీళ్ళు ఎక్కువ తెచ్చుకోను తెచ్చుకోరు, నీళ్ళు ఎక్కువ వాడుకోను వాడుకోరు, నీళ్లు చూపించి స్నానం చేయండి అన్నారు అనుకోండి, బాబా ఇప్పుడు ఏంటంటే బాబా స్నానం చల్లేసుకోవచ్చా అండి, 3 మాటలు అంటారు. తేలిగ్గా స్నానం చేసిన ఫలితం ఇవ్వడానికి మంత్రం ఏముంది అని అడుగుతాడు ప్రతివాడు హేమంత ఋతువులో. ఎందుకంటే అప్పుడు స్నానం చేయలేడు. ఇప్పుడు నదీ స్నానం చేయమన్నారు అనుకోండి, 4 గంటలకు వెళదామండి అంటే ఎందుకంటే 3:30కి వెళ్ళిపోదాము అంటాడు. అంటే చల్లగా ఉంటుంది అప్పుడు, తెల్లవారుకట్ట స్నానం హాయిగా ఉంటుంది, ప్రతివాడు బయలుదేరుతాడు హేమంత ఋతువులో. ఎవడు వెళ్ళడం ఎవ్వరుట బయట పడుకోవడం మానేశారు. అదే వేసవికాలం అయితే
మేడ మీద మంచం అయ్యవాయ్ అక్కడ పడుకుంటానంటాడు. ఆ జాజి పందిరి వాసన వస్తుంటుంది ఎంత బాగుంటుంది, హాయిగా పైన మేడ మీద పడుకుంటానంటాడు. ఇప్పుడు ఏవాడు పిట్ట కూడా పైన పడుకున్నవాడు లేడు. మంచు విశేషంగా కురుస్తోందిట, చలిగాలులు విపరీతంగా ఒళ్ళు కొరికేస్తున్నాయా అన్నట్టుగా చలిగాలు లేస్తున్నాయి. రాత్రులు దీర్ఘములయ్యాయి, పగళ్ళు హ్రస్వములయ్యాయి, అంటే పగటి కాలము తక్కువ రాత్రి కాలము ఎక్కువ. మంచు విపరీతంగా పడుతోంది, వన్యప్రాణులు అంటే అరణ్యంలో ఉండేటటువంటి ప్రాణులు కూడా ఆ చలి దెబ్బ తట్టుకోలేక గుహల్లోంచి బయటికి రావట్లేదుట. బయటికి వచ్చి పంటల వంక చూస్తేట, తలబరువు అంటారు చూసారా, అలా పాచ్చటి కంకులు బాగా ధాన్యం పట్టి బరువిక్కిపోతే మొయ్యలేక వరి మొక్కలు ఇలా వంగిపోయేట, వంగిపోయి కంకులతో ఉన్నాయట. ఖర్జూర పుష్పాలు ఏ రంగులో ఉంటాయో అలా పచ్చ బంగారమా అన్నట్టుగా పొలాలన్నీ పసుపు రంగులోకి మారిపోయేట. సస్యకేదారాలా అని ఆకుపచ్చగా ఉన్న పొలాలు పంట పండిన తర్వాత పసుపు పచ్చగా అయిపోతాయి, కంకులతో ఉన్నటువంటి పొలాలు. మా తూర్పుగోదావరిలో ఇక్కడ ఉంటుంది పంటలు, ఎక్కడున్నవాడికి ఆ ప్రాంతాలు జ్ఞాపకానికి వస్తాయి కదండి. అందుకని ఆ పచ్చటి రంగు మారిన పొలాలు ధాన్యలక్ష్మి ఇంటికి వస్తోందని గుర్తు. మంచు రాత్రంతా పడడం వల్ల పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి యొక్క చివర్ల భాగంలో మంచు బిందు. అప్పుడు షూ వేసుకోకుండా మీరు మార్నింగ్ వాక్ వెళ్లే వాళ్ళు ఎప్పుడైనా హేమంత ఋతువులో బూట్లు విప్పేసి పచ్చగడ్డిలో నడిస్తే కాళ్ళన్నీ తడిసిపోయి ఇక్కడ వరకు తడి కొట్టేస్తుంది. అంటే మంచు రాత్రి పడి ఆకుపచ్చటి గడ్డి మీద నీటి బిందువులు బిందువులుగా పేరుకుంటుంది. అది చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆకుపచ్చ గడ్డి తీవ్ర ముత్యాలు కాశాయా అన్నట్టు. ఒక కవి అన్నాడు, శీతాకాలము అనేటటువంటి ఋతువుకి అధిపతి నా ప్రభావానికి వణకని వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగట్టే. అందరు ఊహూయని వణక లోక ఉర్వీనాథ అని మహాభారతంలో అన్నట్టుగా లోకమంతా ఊహూహు అని వణుకుతోంది. వణకనిదంటూ ఎవరైనా ఉన్నారా నా ధాటికి అని అడిగట్ట. ఉన్నది మహాప్రభు, ఒక్క ఆవిడ మాత్రం వణకట్లేదన్నంత. ఎవరు ఆవిడ? ఆవిడ ఇంట్లో ఉండట్లేదు, బయటే ఉంటోంది, ఆరుబయలు పడుకుంటోంది. ఆవిడ బట్ట కట్టుకోదు, ఆవిడ మామూలుగా అలాగే బట్ట కట్టుకోదు అంటే నా ఉద్దేశంలో దుప్పటి కప్పుకోదు, కంబళీ కప్పుకోదు, అలా హాయిగా ఆరుబయలు ఉంటోంది. కానీ ఆవిడ మీరింత ధాటిగా మంచు కురిపించిన ఆవిడ మాత్రం ఏమీ వణకట్లేదన్నట. ఎవర్రా ఆవిడ, నిజంగా నా ధాటికి తట్టుకున్నదైతే నేను ముత్యాల రాసులు బహూకరిస్తానన్నట. సీతత్తు ప్రభు ఎవరావిడ? భూకాంత. భూమి వణకట్లేదుగా, భూకాంత వణకలేదన్నట. ఓ నిజమే రోయ్, ఇస్తున్నాను ముత్యాలు తీసుకెళ్లి బహూకరించండి అన్నట. భూమి నల్వంకలా భూకాంతకి ముత్యాలు బహూకరించినట్టుగా పచ్చగడ్డి యొక్క చివరి భాగంలో మంచు బిందువులు మెరుస్తున్నాయిట అని ఒక కవి హేమంత ఋతువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. కాబట్టి అటువంటి మంచుతో ఉంది వాల్మీకి మహర్షి. ఏమి దర్శనం చేశారండి నిజంగా! ఒక ఏనుగు కొంచెం నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి దాన్ని తినేసింది రాత్రి. దుంపలో తినేసింది అనుకోండి, దానికి దాహం వేసింది. మీరు రాత్రి నూనె పదార్థం ఎక్కువ తినేసి పడుకుంటే రాత్రి తెలివస్తుంది దాహం వేసి, కాబట్టి బాగా దాహం వేసింది. అది ఇప్పుడు నీళ్లు తాగుదామని తెల్లవారకట్ట 3:30-4 గంటలకి నది ఒడ్డుకు వచ్చింది. నది ఒడ్డుకు వచ్చింది, ఇక నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలంటే ఏం చేయాలి? నదీ ప్రవాహంలో తొండం పెట్టి జుర్రం లాగితే చాలా లోపల గడిపోతుంది. అదిట వచ్చింది, దాహం వేస్తోందిట, నది మీద ఇలా పెడుతోందిట, తొండ నీటికి తగిలే సమయానికి మళ్ళీ ఇలా తీసేసి ఇలా ఇలా ఆడిస్తోందిట, మళ్ళీ ఇలా పెడుతోందిట, ఇంకా తగులుతుందని మళ్ళీ తీసేసి ఇలా ఇలా ఆడిస్తోందిట. ఎందుకని? నీటిలో తొండం పెట్టలేక చలికి, దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగలేక, నీటిలో తొండం కూడా పెట్టకుండా బయటే నిలబడిందిట ఏనుగు. అంత చలిగా ఉంది అప్పుడు. కాబట్టి ఎవ్వరూ అప్పుడు స్నానం చేస్తారని మీరు ఊహించడం కూడా కష్టం. అసలు మహర్షి ఏమి దర్శనం చేశారండి! ఆ ఋతువర్ణనం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకున్నారు తర్వాత కాళిదాసాది కవులందరూ కూడా. అక్కడ ఉండేటటువంటి వివాహవం పిరికి వాళ్ళైనటువంటి సైనికులు యుద్ధభూమి వంక చూసి యుద్ధభూమిలోకి వెళ్లకుండా యుద్ధం చేయకుండా బయటే కూర్చుంటే ఎలా ఉంటుందో అలా జలపక్షులన్నీ కూడా నీళ్లల్లోకి వెళ్లి నీటి మీద వాల్తాయి. అదో చిత్రంగా ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూశారో లేదో. ఆ నీటి పక్షులు అలా నీటి మీద వాలినట్టే కూర్చుంటాయి చక్కగా. కొంగలు కూడా నీటిలోనే కాలు మీద వేసి కూర్చుంటాయి. ఈ జలపక్షులన్నీ, వాటికి జలపక్షులని పేరు ఎందుకంటే నీటిలోకి వెళ్ళాలి, అవి ఏవి వెళ్ళటం లేక అన్ని ఒడ్డును కూర్చున్నాయిట.
సమూహాలు సమూహాలుగా. ఇవి ఎలా ఉందిట, ఎదురుగుండా ఉన్నటువంటి నది శత్రు సైన్యంలా ఉంటే అందులోకి వెళ్ళడానికి భయపడినటువంటి పిరికివాడు వెళ్లకుండా అవతల ఒడ్డును కూర్చున్నట్టు, జలపక్షులైన తాము జలంలోకి వెళ్లకుండా చలికి భయపడి యువతలు కూర్చున్నాయిట. అటువంటి స్థితిలో సరోవరాల వంక చూస్తే చక్కగాను పద్మాలు ఇలా అరవిరిసి ఉంటాయి. ఆ కాకినాడ వెళ్ళిపోతుంటే రైల్లో రాజమండ్రి, కొవ్వూరు, పసివేదల, చాగల్లు, బ్రాహ్మణగూడెం ఆ ప్రాంతాల దగ్గర దొరికింది కదా బెర్త్ అని చెప్పి ఊరికే ముసుగు పెట్టి పడుకోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూడగలిగితే ఆ సూర్యోదయ శోభని, ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఆ నీటి కయ్యలలో కాల్వలలో అరవిరిసి ఉంటాయి తెల్లతామరలు, ఎర్రతామరలు, నల్లతామరలు, పొలంగట్టున ఇన్ని తామరలు, వాటి మీద భృంగా వళీతమ కరంద రసాలు విద్ద జంగా రగీతమి నదై సహసేవనాయ నిర్యాప్త్యుపంత సరసీ కమలోదరేభ్య శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం అన్నట్టు గండు తుమ్మెదలు ఆ తామరల చుట్టూ ఎగురుతుంటాయి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత శోభస్కరంగా ఉంటుందో చూడగలిగితే ఆ దృశ్యం. అలా లేవుట సరోవరాలు ఇవి. ఎందుకు లేవుట ఆ సమయంలో హేమంత ఋతువులు అంటే మంచు చేత కొట్టబడి ఆ తామర పువ్వుల యొక్క రేకులన్నీ మంచు బరువుకి ఊడిపోయి ఒరిగిపోయిట. తామర తూళ్లు శుభ్రంగా మంచు చేత కొట్టబడి అవన్నీ కూడా నశించిపోయినట్టుగా శీర్ణములైపోయి అంటే జర్జరములైపోయి అవి వంగిపోయి ఉన్నాయిట. కాబట్టి సరోవరాల వంక చూస్తే అందం లేదుట, అరవిరిసినటువంటి పద్మాలు ఎక్కడా లేవు. అలా ఉందిట హేమంత ఋతువు. అటువంటి హేమంత ఋతువులో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణుడు సహితుడై గోదావరి స్నానానికి వెళ్ళాడు. మీరు భద్రాచలంలో గోదావరి స్నానం చేస్తే చీకటితో ఉండగా భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే సుప్రభాత సేవకు ఎవరు ఉండరు. ప్రత్యేకించి శీతాకాలంలో ఓ ఐదుగురు ఆరుగురు ఉంటుంటారు. మీరు తెల్లవారుజామున ఏ 4 గంటలకో లేచి గోదావరిలో స్నానానికి వెడుతూ ఆ చలిగాలిలో ఆ రామచంద్రమూర్తి యొక్క శిఖరం వంక చూస్తూ నడుస్తుంటే చుట్టూ వన్య ప్రాంతాలు కదండి భద్రాచలానికి, ఆ రాముడు నడవడం, సీతమ్మతో లక్ష్మణుడితో గోదావరి స్నానం చేయడం, ఆ హేమంత ఋతువు, చల్లటి నీళ్లు, ఆ బెగ్గురు పక్షులు, ఆ జలపక్షులు అవన్నీ అలాగే ఒడ్డున కూర్చుని ఉంటాయి. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు గారు వర్ణిస్తారు ఈ నీళ్లలోకి వెళ్ళడానికి భయపడినటువంటి బాతులు ఇలా కూర్చుని ఉంటాయి ఒడ్డున కూర్చుంటే. కృష్ణదేవరాయలు వారు అంటారు అవి ఎలా ఉన్నాయంటేట, రాజభటులు అనుకున్నారట బ్రాహ్మణులు స్నానం చేసిన తర్వాత పంచి తడిపి ముద్ద కట్టి అక్కడ ఒడ్డున పెడతారు. ఒడ్డున పెడితే వాళ్ళు స్నానం చేసి ఆ బట్ట పట్టుకెళ్ళడం మర్చిపోయారు పాపం. అయ్యో బ్రాహ్మణ సొత్తు, దాన్ని మనం తీసుకోకూడదని భటులు గబగబా వెళ్ళి దాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు ఇద్దామని పరిగెత్తుకెళ్ళి పట్టుకున్నారట. అది బాతు, అది చలికి అక్కడ పడుకుందని గుడుగుడుగుడు మంచి అప్పుడు చేసి లేచింది. అంటే రాజ్యంలో ధర్మనిష్ట చెప్పడానికి ఆముక్తమాల్యంలో కృష్ణదేవరాయలు వారు వర్ణిస్తారు ఆ పడుకున్న బాతుని బ్రాహ్మణుడు స్నానం చేసి విడిచిపెట్టిన పంచ అని, పంచ ముద్ద అలా ఉంటుంది అని. అలా మీరు శీతాకాలంలో భద్రాచలం గోదావరిలో స్నానం చేస్తూ ఆ స్నానం చేసి ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి భద్రాచలంలో రామచంద్రమూర్తి ఆలయ గోపురం, ఆ రామచంద్రమూర్తి, ఆ లక్ష్మణుడు, ఆ బాణం పట్టుకుని, ఆ ధనస్సు, ఎడమ తొడ మీద కూర్చున్న సీతమ్మ, సీతమ్మ పాదాలు ఇలా కాళ్ళు రెండు దగ్గరికి పెట్టి ఆసనం వేసుకు కూర్చున్న రామచంద్రమూర్తి, ఆ లక్ష్మణమూర్తి, ఆ వైభవం, ఆ రామచంద్రమూర్తి ఆలయం, రామాయణం, హేమంత ఋతువు, చలిగాలి, ఈ పక్షులు, ఇవన్నీ మీకు జ్ఞాపకం వచ్చి స్నానం చేసి మీరు అలా ఆలయ శిఖరం వంక చూశారనుకోండి, మీ మనసులో రామాయణం మీ ప్రమేయం లేకుండా అలా తిరుగుతూనే ఉంటుంది. మీరు తిరిగి వచ్చి కాటేసుకొచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నా మీకు అలా రామాయణమే మెదులుతుంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో భద్రాచల క్షేత్రంలో అసలు ఈ మార్గశీర్ష పుష్యమాసములు కానీ కార్తీకం శరదృతువుని కానీ భద్రాచల స్నానంలో అనుభవించాలి మీరు ఎప్పుడైనా, ఎంత అందంగా ఉంటుందో. ఈ మధ్యకాలంలో నేను అనుభవించి అక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి రామాయణం మీద ఎంత ఆనందం అనుభవించాను. అందులో చెప్పింది రామాయణం, ఉన్నది భద్రాచలం. కాబట్టి ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై, లక్ష్మణుడు వస్తున్నాడు అంటే మామూలుగా రాడు, రాముణ్ణి గురువుగా భావిస్తాడు. అందుకని జలపాత్ర పట్టుకుని వచ్చాడు వెనకాసల. సీతారాములు స్నానం చేశారు, లక్ష్మణమూర్తి కూడా స్నానం చేశారు. ఆ స్నానం చేసే ముందు భరతుడు కూడా అవసరం లేకపోయినా అంతఃపురంలో ఉండగలిగినటువంటి వాడైనా అలా ఉండకుండా
జటలు కట్టుకుని నారచీరలు కట్టుకుని అన్నయ్య భూషయనం చేసి ఉంటాడు. భరతుడు కూడా ఇదే సమయానికి స్నానం చేయడం కోసమని సరయూ నదికి వెళుతుంటాడు. రాజుగా సంతోషపడగలిగిన వాడు తనంత తానుగా నియమాన్ని విధించుకుని ఎంత కష్టపడుతున్నాడు అని లక్ష్మణుడు అన్నాడు. దశరథ మహారాజు గారి భార్యయి, అంత ఉత్తముడైన భరతుడికి తల్లియ్, ఆ కైకేయి అంత క్రూరురాలు ఎలా అయిందన్నయ్యా అన్నాడు. రాముడు వెంటనే అన్నాడు, వద్దా మాట, కైకమ్మని దూషించినటువంటి మాట అనవసరం. లక్ష్మణ, భరతుడి యొక్క గొప్పతనానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పు, ఇంకా వింటాను. తెల్లవారుజామున లేవగానే పవిత్రమైనటువంటి ఈశ్వర కార్యంలో మగ్నం అయ్యేటప్పుడు ఏ విరోధం ఉన్నా తల్లిదండ్రుల వరుస ఉన్నవాళ్ళు, అన్నా వదిలిన వరుస ఉన్నవాళ్ళు, అక్క బావగారు, అత్తగారు, మామగారు, గురువులు, పెద్దలు, అటువంటి వారిని నింద చేసేటటువంటి మాటలతో ప్రారంభం చేయకూడదు రోజుని. ఇది చాలా దారుణమైనటువంటి స్థితి. అందుకే మనకి లోకంలో ఒక మర్యాద చెప్తారు, నిద్ర లేస్తుంటే నోటి వెంట రావలసిన మొట్టమొదటి ఉచ్చారణ ఏమిటో తెలుసా అండి? ప్రకటనంగా. నీ నోటి వెంట ముందు రావలసిన మాట ఇంకొకటి ఉండకూడదు. ఉరే అని కానీ, ఏమేవో కాఫీ ఇచ్చేయి అని కానీ, లేకపోతే నేను వాకింగ్ వెళ్ళిపోయి బూట్లు ఎక్కడున్నాయని కానీ అనకూడదు. మీరు నిద్రమంచం మించి లేవగానే మీ నోటి వెంట రావలసిన మొదటి మాట మూడు పర్యాయాలు, శ్రీహరి 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 అన్నాడు. సంప్రదాయంలో ఇందులో ఉండండి మీరు. శ్రీహరి అంటూనే నిద్రలేవాలి. శ్రీహరి అంటూ నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన స్థితి కాదు. కాబట్టి ఆ రోజు మీరు తెలివితో ఉన్నంతసేపు చేసినటువంటి పనులను ఆయన రక్షిస్తాడు, మీకు ప్రయోజనాత్మకం చేస్తాడు. లయకారుడు పరమేశ్వరుడు, లయకారుడు అన్న మాటకి చంపేసేవాడు అన్న అర్థం చెప్పి అనవసరంగా శివుడి విషయంలో అక్కర్లేని కోణాలు తీసి పాపం మూట కట్టుకోకూడదు. లయకారుడు అంటే ఆయన మూడు రకాల లయం చేస్తాడు. స్వల్పకాలిక లయము, ఆత్యంత ప్రళయము అంటే స్వల్పకాలిక ప్రళయము అని ఒకటి ఉంది శాస్త్రంలో. ఒకటి స్వల్పకాలిక ప్రళయం, ఇంకొకటి ఆత్యంతిక ప్రళయం, ఒకటి మహాప్రళయం అని మూడు చేస్తాడు పరమశివుడు. స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర. నిద్రనివ్వాలి అంటే శివానుగ్రహం ఉండాలి. శివానుగ్రహం ఉన్నవాడికే నిద్ర పడుతుంది. రెండవది ఆత్యంతిక ప్రళయము, జ్ఞానమిచ్చి ఇది వేరు నేను వేరు అని తెలుసుకునేటటువంటి అదృష్టం శివానుగ్రహంగానే వస్తుంది. అందుకే దక్షిణామూర్తిలా కూర్చుని ఉంటారు. ఈ మూడు అవస్థలకి నేను, మూడు గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు వేరుగా జీవుడు జీవుడని ఇలా ఇలా వేరు చూపించినటువంటి ఈ వేలు రెండు కాదు, ఉన్నది ఒకటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిగా ఒక్క ఆత్మయే మూడు అవస్థలకి సాక్షిగా ఉందని చెప్పడానికి ఇలా చిన్ముద్ర పట్టి ఉంటారు. మహానుభావుడు చిన్ముద్ర పట్టి జ్ఞానబోధ చేస్తుంటాడు. అందున ఇటువంటి పీఠాలు, శారదా పీఠం అంటే శారద అంటే శారద, జ్ఞాపకం పెట్టుకోండి, శారద శారద అవుతుంది. శంకరాచార్యుల వారికి అత్యంత ఇష్టమైన పేరులో శారద. ఆయనకి ఎంత ఇష్టమో ఆ పేరు. నాకు ఎవరైనా శారద అన్న పేరు పెట్టుకుంటారా అని చూస్తూ ఉంటాను. శారద ఎంత గొప్ప పేరు నిజంగా. శారద శారద, ఈ లోకము యొక్క సారమును మీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడే బ్రహ్మ సత్యం జగన్మిద్య, ఈ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ శారద శారద. అందుకని పుస్తకాల వల్ల వచ్చేది కాదు, అనుష్ఠానం వల్ల తెలుస్తుంది. అందుకే పుస్తకం ఎడంచేత్తో పట్టుకుంటుంది ఇలాగా. నన్ను ఆశ్రయించిన వాడికి జ్ఞానమే కాదు, జ్ఞానమంత గొప్పది. దీన్నే కామకోటి అంటారు. కోటి అంటే హద్దు. ఇంత జ్ఞానమే ఇవ్వగలిగిన దానిని నేనేమివ్వలేను అనుకుంటున్నావు? నీకు నేను ఏమైనా ఇచ్చేస్తాను. నా పాదాల దగ్గర నువ్వు పడగలిగితే నీకు నేను ఏదైనా ఇవ్వగలనని చెప్పడానికి కుడి చేయి ఇలా పట్టుకుంటుంది అభయహస్తం. ఈ కుడివేపు పై చేతిలో అక్షమాల ఉంటుంది ఇలా తిప్పడానికి. గురువులు చెప్పిన విషయం ఏదుందో అది లోపల నువ్వు తిప్పుతూ ఉండాలి. తిప్పితేనే జ్ఞానం ఆవిర్భవిస్తుంది. కాబట్టి తిప్పు అని చెప్పడానికి అక్షమాల పట్టుకుంటుంది. ఎడమ చేతిలో పైన అమృత భాండాన్ని పట్టుకుని చిలుక ఉంటుంది అమ్మవారి దగ్గర. అంటే ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో అటువంటి వారు ఇంద్రియములను నిగ్రహించుకుని అమ్మవారి పాదములలోంచి స్రవించేటటువంటి ఆ నిరంతర అమృతాన్ని గ్రోలి మత్తెక్కి ఉంటారు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, ఆ పరమేశ్వరుని యొక్క పాదారవిందములను నిరంతరము మనసులో స్మరించడం వల్ల కలిగేటటువంటి ఆనంద రసామృతమును ధారలుగా గ్రోలడం వల్ల కలిగినటువంటి
ఆ సంతోషములో మత్తెక్కి తైతక్కలాడేటటువంటి హృదయం ఇతర విషయముల యందు చేరమంటే ఎలా చేరుతుంది నానా? నన్ను ఇవ్వాలి, నువ్వు లోకం గురించి తిరుగు అంటే ఎలా తిరుగుతాను అని అడిగాడు. ఇది ఇవ్వగలిగినటువంటి తల్లి కనుక అటువంటి ఆనందంతో ఆ భగవద్వాక్యం చెప్పినా విన్నా ముఖం ఎర్రపడిపోయి సంతోషం ప్రకటనమయ్యేటటువంటి మహాపురుషుల యొక్క మాటలు నేను ఎప్పుడూ నా దగ్గరికి తెచ్చుకుని వింటూ ఉంటానని చెప్పడానికి ఎర్రబడిన ముక్కుతో ఉన్న చిలుక ఆవిడ చేతుల మీద వాలి ఉంటుంది. అంటే అటువంటి మహా ఆవిడ కావ్యాలాప వినోదిని, ఆ భక్తితో చెప్పేటటువంటి వాళ్ళ యొక్క కావ్యాలాపములను ఆ తల్లి వింటూ ఉంటుంది. అందుకని ఎడం చేతిలో పైన అమృత పాత్ర, దాని మీద చిలుక ఉంటాయి. పుస్తకం చదువుకోవడానికి పనికొస్తుంది, చదవడం కాదు, అనుష్ఠానంలోకి గుర్తు పెట్టుకుని స్మరించడం ముఖ్యం. అందుకని అక్షమాల కుడి చేతిలో ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పట్టుకున్న తల్లి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది. ఆవిడ శారద, ఆవిడ శారద. ఇప్పుడు మీరు ఈ కోణంలో లోపలికెళ్ళి దర్శనం చేయండి అమ్మవారిని, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. అటువంటి జ్ఞానమునివ్వగలిగినటువంటి పీఠాలు శారదాపీఠాలు. అందుకే శంకరాచార్యులు వారు వీటికి శారదాపీఠము అని పేరు పెట్టారు మహానుభావుడు. శారదాపీఠంలో దక్షిణామూర్తి కూడా ఉండి, దక్షిణామూర్తిని మీరు కానీ దర్శనం చేయగలిగితే శారదానుగ్రహం పరిపూర్ణం అవుతుంది. ఇక్కడ శివాలయంలో మీరు దక్షిణ దిక్కుకి చూస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉంటారు. పిల్లలు దక్షిణామూర్తి పాదాల దగ్గర ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయనకి ఎదురుగా, దక్షిణామూర్తికి ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎందుకంటే గంగ ఉత్తరానికి కాశీలో తిరిగింది, ఉత్తరంలో మృత్యుంజయుడు ఉంటాడు. దక్షిణామూర్తి ఎదురుకుండా ఉత్తరానికి కూర్చున్న వాళ్ళకి మృత్యుభయం పోతుంది. శివుడు అక్కడ ఉంటాడు, దక్షిణాన యముడు ఉంటాడు. దక్షిణానికి ఆయన తిరుగుతాడంటే మృత్యు బాధ పోతుంది, అంటే జ్ఞానము కలుగుతుంది. కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ ఉపాసన చేస్తే, నేను ఒక పరమ సత్యం మీకు చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ. మీకు కష్ట సుఖములు అన్నవి ఎందుకు కలుగుతాయో తెలుసా అండి? కష్టాలు అన్నవి ఎందుకు వస్తాయో తెలుసా? గురుగ్రహం బలహీనమైతేనే వస్తాయి. జాతకంలో ఎటువంటి పాపపు గ్రహాలు ఉండనివ్వండి. గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, గురుగ్రహం బలంగా ఉందనుకోండి, అవేం చేయలేవు పాపపు గ్రహాలు. గురుగ్రహం మీద ఉంటుంది ఆధారం అంతా. జాతకం ఆయన ఒక్కొక్కసారి జాతకానికి దొరకడు. గ్రహాలు ఒకలా ఉంటే ఆయన ఒకలా బతుకుతుంటాడు. ఎలా బతుకుతాడో తెలుసా అండి? ఆయన గురుగ్రహం ఆయనకి బలంగా ఉంటుంది. గురుగ్రహం బలంగా ఉండాలి అంటే శంకరాచార్య స్వామి వారు ఈ జాతికి పెట్టిన భిక్ష దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు ఎవరు తప్పులు లేకుండా చదువుతారో, దక్షిణామూర్తిని ఉపాసన చేస్తారో, వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగితే బుద్ధి విశేషంగా వికసనం పొందుతుంది. రెండు, వాళ్ళకి పాపపు గ్రహములు వాళ్ళని ఏం చేయలేవు, వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు జీవితంలో. అటువంటి దక్షిణామూర్తి మీకు ఇక్కడ శారదాపీఠంలో ఉన్నారు. చక్కగా మీరు ఉపన్యాసానికి వచ్చే ముందు ఒక పావుగంట ముందొచ్చి ఆ దక్షిణామూర్తిని ఒక్కసారి నిలబడి నమస్కారం చేసి, ఏమి స్తోత్రం అండి దక్షిణామూర్తి స్తోత్రం? దేహం ప్రాణమపింద్రియత్యపిచలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంతజడోపమాస్త్వహమితి భ్రంతా భృషం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఏమి మాట్లాడతారో ఆయన అందులో, బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఏమి దక్షిణామూర్తి స్తోత్రమో! శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైన వజ్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి. ప్రతి వారికి నోటికొచ్చి ఉండాలి దక్షిణామూర్తి స్తోత్రం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు అందరూ చదువుకుంటే గొప్ప అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శంకరులు ఇచ్చారు, అనుష్ఠించుకోవడం మన వంతు. ఇటువంటి పీఠంలో నేను అటువంటి మాట చెప్పకపోతే ఆ ఉపన్యాసానికి అర్థం ఉండదు, కాబట్టి దాన్ని కలపవలసి వచ్చింది. ఇప్పుడు సీతారాములు లక్ష్మణ సహితులై ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఎలా ఉందోట తెలుసా అండి? మహర్షి అంటారు, వాళ్ళ ముగ్గురు స్నానం చేసి రావడాన్ని ధార్మిక నిష్టగా మీరు చూడండి. తెల్లవారుజామున అంత చలికాలంలో మృగాలు కూడా ముడుచుకు పడుకుంటే
రాముడు మాత్రం ఒకనకొకప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, కౌసల్యాసు ప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. నాయన సంధ్యావందనం చెయ్యాలి, అది గుర్తుంది. అంత చలిలో కూడా తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేస్తాడు. చేసి వచ్చి దైవకార్యాన్ని నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తాడు రామచంద్రమూర్తి. ఎంతటి ధార్మికుడో, ఎంతటి ధర్మాన్ని పట్టుకున్నవాడో మనకి చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్నానం చేసి వస్తున్నటువంటి రాముడు లక్ష్మణుడు సీతమ్మతో వస్తే ఎలా ఉన్నాడంటేట, తెల్లవారుజామున హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి మందాకిని నదిలో స్నానం చేసి పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడితో కలిసి మందాకిని నదిలోంచి హిమాలయ పర్వతాల మీద నడుస్తుంటే ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై అలా ఉన్నారట. సీతారామ లక్ష్మణుల యందు పార్వతీ పరమేశ్వర నందీశ్వర దర్శనాన్ని వాల్మీకి మహర్షి చేయించారు. పిచ్చి వెర్రి పెట్టుకుని శివుడు వేరు కేశవుడు వేరు అని దెబ్బలాడుకోకూడదు. రామాయణం చదివితే ఇద్దరూ ఒక్కటే. ఆ దర్శనం ఎవరు చేశారో వారు కృతార్థులయ్యారు. భాగవతం చేస్తుంటే పోతన గారికి చిన్ని కృష్ణుడికి అమ్మ ఒంటి నిండా చక్కగా అలంకారం చేసి చిన్న కొప్పేసి కొప్పుకు ముత్యాల సరాలు పెట్టి ఆ బుజ్జి బుజ్జి కాళ్ళకి మంజీరములు పెట్టి అంటే గజ్జలు పెట్టింది, కొత్తగా పెట్టి పట్టుదట్టి ఓటి కట్టి విడిచిపెట్టింది. రామ ఆడుకో కృష్ణ ఆడుకో అంది. రామాయణం ప్రభావం భాగవతం వినబడుతోంది. కృష్ణ ఆడుకో అంది అంటే ఆ చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. పాకుతున్నప్పుడు వెనక పాదాలు గల్ 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 అన్నాయి. ఆగిపోయి ఒక్కసారి కూర్చుని ఇలా కాళ్ళ వంక చూసుకుని భయపడిపోయిన వాళ్ళే చూసేట. యశోద చూసి దగ్గరికి వచ్చి ఆ కాళ్ళు తీసి చేతిలో ఇలా కొట్టి, గజ్జలు నానా నీకు గజ్జలు పెట్టాను, భయం లేదు పాకు అందిట. అంత దూరం పాకేట కాళ్ళకేమిటో గల్ గల్ అంటే అమ్మ ఎంత చెప్పినా భయం వేసి అమ్మ వంక తిరిగాట. అమ్మ నవ్విందిట పక్కున. నవ్వితే భయం వేసిన వాళ్ళ గబగబ పాకుతూ వస్తే గబ గజ్జలు గల్ 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 అన్నాయిట. గబగబ పాకుతూ వచ్చి రెండు చేతులు ఎత్తి అమ్మ ఒళ్ళో వేసేసి తల అమ్మ ఒళ్ళో దాచేసుకున్నట్ట. నీ భయాన్ని చూసి నిజంగా భయానికి భయం వేసింది కృష్ణ, ఎంత భయం నటించావయ్యా అంది ఆ మహాతల్లి కుంతీదేవి. అంత నటిస్తే మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి పోతన గారికి దర్శనమైంది భాగవతం దశమ స్కంధంలో. ఏమనో తెలుసా అండి, ఆయనకైంది ఆ దర్శనం. తనువున నంటిన ధరణీ పరాదంబు పూసిన నిరిభూతి పూతగాగా. చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్న పరమశివుల్లో ఉన్నట్ట బాలశంకరుల్లాగా. నమః కపర్దినీచ యుక్తకేశాయచ అని రుద్రంలో మంత్రం. కపర్దినీచ అంటే జటాజూటం ఉన్నవాడు, యుక్తకేశాయచ అసలు జుట్టు లేని బోడిగుండున్నవాడు. బోడిగుండున్న శివుడు ఎక్కడున్నాడన్నాడు శంకరాచార్యుల వారే బోడిగుండున్న శివుడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ శంభుమూర్తే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు. వచ్చేస్తోంది కదండి శంకర జయంతి, మనసటు పోతోంది అస్తమానం. కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అటువంటి మహానుభావుడు కాబట్టి ఒంటి నిండా విభూతి పూసుకున్నటువంటి చిన్ని శివుడు చిన్ని కృష్ణుల్లో కనబడ్డట. అమ్మ ఇక్కడ ముత్యాల సరాలు పెడితే పోతన గారికి ఎలా కనపడ్డట, చంద్రవంకని పెట్టుకున్నటువంటి శివుని యొక్క జటాజూటం కనపడుతోంది. ఆయన కంఠం మీద నల్లటి మత్స ఉంటుంది, హాలాహలాన్ని భక్షించాడు కదా నేను ఆ నీలపతాక వేసింది అమ్మ మెళ్ళో చిన్ని కృష్ణుడికి, దాని కాంతి కంఠం మీద కొడితే నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనబడుతున్నట్ట. నాకు శివుడికి కృష్ణుడికి తేడా లేదో పోతమా చూసావా అని కృష్ణుని యందు శివుని యొక్క దర్శనం చేయించినట్టుగా నాకు కృష్ణుల్లో శివుడు కనబడ్డాడు అభేదంగా అని పోతన గారు పద్యం రచన చేశారు భాగవతం దశమస్కంధంలో. పెద్దలైనటువంటి వారందరికీ శివకేశవ భేదం లేకుండా ఉన్న ఒక్క పదార్థమే కనపడింది. ఆ ఒక్క పదార్థమే అనేకమైనటువంటి రూపాలు పొందుతోంది తప్ప అసలు నిజానికి అన్ని లేవు, ఉన్నదొక్కటే. ఏకస్త్వమేవ బహుదా భవమాసి లోకే నిశ్శంక ధీర్వృషభకేత నమల్లినాథ శ్రీ భ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాను. మల్లికార్జున సుప్రభాతం చేస్తే
శివాలయంలో ఉన్న ఒక్కడివే ఈశ్వర మూడుగా మారుతున్నావు అంటారు. పోతన గారు అంటారు భాగవతంలో, మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే కాలనయన అంటారు. కాబట్టి వాల్మీకి మహర్షికి ఆ రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణుడితో స్నానం చేసి వస్తుంటే నందీశ్వరుడు పార్వతీదేవితో స్నానం చేసి వస్తున్నటువంటి పరమశివుడు కనపడ్డాడు. నిజంగా అలా స్నానం చేసి వస్తున్నటువంటి నా తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళ ముందు కనబడ్డారనుకోండి, ఐశ్వర్యం కలుగుతుంది. తెలిసండి ఎందుకో తెలుసా? ప్రాతర్ నమామి అని శంకరాచార్యులు వారి కనకధారా స్తోత్రం చేస్తూ దిగ్గస్తి కనక కుంభ ముఖావ సృష్ట సర్వాజినీ మల్లచారు జలప్లుతాంగీం ప్రాతర్ నమామి జగతాం జననీమ సేత లోకాధినా దగృహిణీం అమృతాబ్ధి పుత్రీం అంటారు. ఆ దిగ్గజములు అమృతభాండములతో నీళ్లు పోస్తుంటే తడిసినటువంటి శరీరం ఉన్న లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఐశ్వర్యానికి కారకం అవుతుంది. పార్వతి ఒకరు లక్ష్మి ఒకరు కాదుగా అని ఆ తల్లి చెట్ట జవరికి వచ్చేటప్పటికీ గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు ఆ తల్లి యొక్క స్వరూపమే, అమ్మవారి యొక్క స్వరూపమే. అని సహస్ర శీర్షవదనా, ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ చూస్తావు? లోపల ఉన్న శారదే ఇదిగో ఇక్కడ ఇన్ని ముఖాలతో ఉంది. ఇది మనకి వేదం నేర్పినటువంటి రహస్యం, అలా చూడడం నేర్చుకో అని అది వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి ఉద్బోధ చేస్తారు. చక్కగా స్నానం చేశారు, అగ్నికార్యం చేశారు, సంధ్యావందనం చేశారు, ప్రాతకాల పూజ పూర్తి చేసుకున్నారు. ఎప్పుడు రాముడు ఎక్కడుంటే అక్కడికి మునులందరూ వస్తుంటారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు ప్రొవెర్బ్ లో. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరై ఉంటారో అలాంటి పరిస్థితే నీకు కూడా ఉంటుంది ఇంట్లో కదండి. ఎప్పుడు సినిమాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంటే నీకు అదే పిచ్చింది అనమాట. నీ ఇంటికి ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళే వస్తుంటారు అంటే నువ్వు భగవద్భక్తుడు అనమాట. నువ్వు ఎటువంటి వాడో నీ ఇంటికి అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో అదేగా చెప్తారు, ప్రతిరోజు భీష్మకుడు ఇంటికి భగవద్భక్తులు వచ్చి మాట్లాడబట్టి అది విన్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణుని యందు ప్రీతి అంకురించింది, లేకపోతే ఎలా అంకురిస్తుంది? కాబట్టి ఇప్పుడు మునులందరూ వచ్చారు, వాళ్లతో భగవత్ కథా ప్రసంగం చేస్తున్నారు రామచంద్రమూర్తి. ఆయన కూర్చుని ఆ మహర్షులందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలో ఎదురుచ్ఛయ, ఎదురుచ్ఛయ అంటే దైవము యొక్క ఆజ్ఞ చేత, అంటే కథ మలుపు తిరగబోతోంది అని గుర్తు. మందర వచ్చినప్పుడు అన్నారు ఎదురుచ్ఛయ అన్నారు, మళ్ళీ ఇప్పుడు వస్తోంది ఒక ఆవిడే, మళ్ళీ ఎదురుచ్ఛయ అన్నారు. ఆవిడ వస్తుంటే అన్నారు అంటే మళ్ళీ కథ పెద్ద మలుపు వేపుగా అడుగేసేస్తోంది. ఇప్పుడు మొదలెట్టినటువంటి ఈ నిచ్చెన రామావతార ప్రయోజనం వేపుకి నడిచేస్తుంది. అందుకేగా ఋషులందరూ ముందు అరణ్యకాండలో అలా మొదలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆవిడ శూర్పణక అలా చూసిందో లేదో కానీ బ్రహ్మగారి వరమండి వాల్మీకి మహర్షికి, నువ్వు ఆచమనం చేసి కూర్చుని రామాయణ రచన మొదలు పెడితే రాక్షసులు కూడా ఎటువంటి మనస్సుతో చూశారో నీకది కనబడుతుంది అన్నారు. అందుకే శూర్పణక కూర్చున్న రాముణ్ణి ఎలా చూస్తోందో శ్లోకాలు అలాగే పడ్డాయి. ఆయన అలా కూర్చుంటే ఆవిడికి రాముని యొక్క ధార్మిక నిష్ట కన్నా ఆవిడకి ఏం కనపడిందో తెలుసా అండి? ఆయన అందం అటువంటిది, పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం మహానుభావుడిది. వచ్చిన ఆవిడ దశకంఠుని యొక్క చెల్లెలు, రావణాసురుని యొక్క చెల్లెలు, దేవేంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తున్నట్ట రామచంద్రమూర్తి. అలా కూర్చునుంటే ఏమిటి కట్టుకున్నాడు ఆయన? ఏం పెద్ద ఆ పీతాంబరాలు అవి కట్టుకుని ఏం లేడు ఆయన, నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని కూర్చుని ఉన్నాడు అక్కడ. అలా కూర్చున్నా ఆయన అందం ఎలా ఉందో తెలుసా? దేవేంద్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటారో అలా ఉన్నట్ట, తేజస్ అలా ఉన్నాయి. అది ఆకర్షించేస్తుంది ఎవరినైనా సరే. దానికి రాక్షసులు లేరు, బాలులు లేరు, వృద్ధులు లేరు, కోతులు లేవు, కొండముచ్చులు లేవు, మల్లూకాలు లేవు. ఎవరైనా సరే ఆయన్ని ఇలా చూస్తే చాలా అబ్బా అనవలసిందే. ఋషులైనా సరే ఏమందం రా ఈ అందం అనవలసిందే. అలా ఉంటాడు నా తండ్రి. కాబట్టి ప్రత్యేకించి రాముడి చూపులు అలా ఉంటాయటండి ఆయన. కానీ ఇలా ఎవరైనా చూస్తే చాలట, ఆయన్ని చూసినా ఆయన చూసినా అంతే, వ్యామోహితులైపోతారు ఆయన వంట. అందుకే రామచంద్రమూర్తిని ఉపాసన చేస్తే రామచంద్రమూర్తి కూడా వాళ్ళ వంక చూస్తూనే ఉంటారు. నీ అంత మీరు ఆ అనుగ్రహాన్ని వదిలేసుకుంటేనే చెప్పలేను కానీ ఒక్కసారి రాముడి వంక, అదే ఆయన ప్రతిజ్ఞ కూడా రామాయణంలో, ఎవడైనా ఒక్కడు నన్ను పట్టుకుంటే నేను వాళ్ళని పట్టుకుంటానన్నాడు ఆయన. భూతములలో ఎవరైనా సరే
రామాయణం రామనామం అంత గొప్పవి, విశాలమైన పెద్ద పెద్ద భుజములు ఉన్నటువంటి వాడు, సింహము వంటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వాడు, కన్నులు పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళున్నటువంటి వాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి గురించి చెప్పేటప్పుడు ముఖారవిందం, పాదారవిందం, ఏది చెప్పినా అరవిందం అంటారు. కాళ్ళు తామరపూలే, కళ్ళు తామరపూలే, ఎలా ఉంటాయండి? ఏమైనా అర్థం ఉందా? పాదారవిందం ఏమిటండి? రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు అంటారు. పాదారవిందం ఏమిటి? నా మొహం అసలు పాదాలు అరవిందాల్లో ఉంటాయి. అరవిందం అంటే తామరపువ్వు అండి. తామరపువ్వుకి అరవిందానికి పోలికి ఉందో నాకు చూపించండి. ఏమైనా ఉందా అసలు? దానికి కాడ కింద నుంచి ఉంటుంది, దీనికి కాడ పైనుంచి కిందకు ఉంది, కాలు పైనుంచి ఉంటుంది, కింద పాదం ఉంటుంది. ఏమిటి తామరపువ్వు? ఎలా పోల్చారు మీరు? మరి నేత్రములు అరవిందములే, పాదములు అరవిందములే, అన్ని అరవిందములు ఏమిటి? కాదు. ఎందుకు అరవిందం అంటారో తెలుసా అండి? ఎక్కడ పద్మం ఉంటుందో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే సీతాకోక చిలుక. సీతాకోక చిలుక్కి ఆ తుమ్మెద అనండి బాగుంటుంది. తుమ్మెదకి షడ్భుజి, లేకపోతే ఆ సంస్కృత భాషలోకి వచ్చేటప్పటికీ దానికి షట్పది, ఆరుకాళ్ళున్నది అని పేరు. షట్పది అంటే ఆరుకాళ్ళున్నది అంటే మనకి కూడా మనము కూడా షట్పదులమే. ఆరుకాళ్ళుంటాయి మనకు కూడా. ఏమిటో తెలుసా అండి? పంచేంద్రియములు, మనస్సు, ఈ ఆరింటితోటే మనం కూడా కదులుతాం. పాదము కదలిక పనికొస్తుంది. ఐదు ఇంద్రియములు మనస్సు కదలడానికి పనికొస్తాయి. షట్పది అయినటువంటి తుమ్మెద తామర పువ్వు కనపడితే మాత్రం దాని మీద వాలి రెక్కలు వంచేసి ఆ మకరందాన్ని తాగడంలో నిమగ్నం అయిపోతుంది. భగవంతుడి యొక్క కన్నులు చూసినా నువ్వు నీ ఐదు ఇంద్రియములు మనస్సుతో తుమ్మెదవై వాలిపోయి అక్కడ తేనె తాగాలి. పాదములు కనపడినా నువ్వు అక్కడ వాలి తేనె తాగాలి. నువ్వు తేనె అక్కడ వాలి తాగుతావు కాబట్టి అవి అరవిందములయ్యే తప్ప అవి నిజంగా అరవిందములని కాదు. దాని అర్థం నీ మనసు అటువంటిదైతే అది అరవిందమవుతుంది, లేకపోతే అది అరవిందం ఎందుకు అవుతుంది? అరవిందం అవదు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ నీ మనస్సు భక్తి అన్న తేనెతో నిండిపోతే ఈశ్వరుడు భృంగమై వచ్చి దాని మీద తిరుగుతాడు. ఆయన భృంగమునకు భర్త. ఎందుకని? ఆవిడ భ్రమరాంబ, భ్రమరాంబకి భర్త అయినటువంటి వాడు అది మగభృంగము అంటే భృంగి భృంగము. ఆయన గండు తుమ్మెద, గండు తుమ్మెద ఆడతుమ్మెనతో కలిసి వచ్చి ఇక్కడే జుయ్యని చప్పుడు చేస్తూ తిరుగుతుంది. ఈ చప్పుడు ఏమిటి? చెవులు మూసుకుని వినంటే లోపల నుంచి జుమ్ అని నాదం వస్తుంది. ఈ నాదమే ఇక్కడ భక్తి అనే తేనె ఉన్న మీ మనసు ఉంటే దాని మీద పార్వతీ పరమేశ్వరుడిద్దరు, మల్లికార్జునుడు భృంగము భృంగి అయి వాళ్ళిద్దరు భ్రమరాంబా సహితుడైన శివుడు ఇక్కడ ఎగురుతూ ఉంటాడు అన్నారు శంకరాచార్యులు వారు. నీ మనసులో భక్తి అన్న తేనె లేకపోతే ఆయన ఎందుకు ఎగురుతాడు? ఆ తేనె నువ్వు పెంచుకోవాలి, మకరందం ఉండాలి. కాబట్టి ఆ ముఖంట కాంతిట ఎంత గొప్ప దర్శనమోట, అందరికీ ప్రియ దర్శనమే. ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి అందమైన నడక, పెద్ద జటామండలంతో ఉన్నట్టు ఆ జుత్తంతా మర్రిపాలు పోసుకుని అత్యంత సౌకుమార్యంతో అత్యంత లావణ్యంతో ఉన్నాడైన. చూడ్డానికి గొప్ప బలశాలి, చూడగానే రాజలక్షణములన్నీ శోభిల్లుతున్నాయి. అసలు శూర్పణక కళ్ళతో చూసిన వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చేస్తున్న రామస్తోత్రం ఇది. నల్ల కలువల యొక్క కాంతితో ఉంది ఆయన శరీరం. మన్మధుడు ఎలా ఆకర్షిస్తాడో అలా ఆకర్షిస్తున్నట్ట. ఆయన్ని చూడగానే, అటువంటి రామచంద్రమూర్తిని చూడగానే రాక్షసి కాబట్టి కామమోహిత అయింది. ఆమె రాక్షసి కాబట్టి ఇప్పుడు రాముని యొక్క భౌతిక సంపర్కాన్ని కోరుకుంది. రాముణ్ణి భర్తగా, నేను ఆడదానిగా, భోగం అనుభవించాలి అనేటటువంటి కోరిక శూర్పణక ఎందు పుట్టింది. అంటే రాముణ్ణి చూస్తే ఋషులు మాత్రమే మోహించడం కాదు, నాగరికులైన స్త్రీలు మోహించడం కాదు, రాక్షస స్త్రీలు కూడా మోహిస్తారు. మీకు ఈ మాట యొక్క గొప్పతనాన్ని మీరు అనుభవించడం అన్నది బాగా మనసులో పట్టుకోండి. మీరు బాగా మనసులో పట్టుకుంటే రామాయణాన్ని మీకు ఇవి ఎలా అనుభవించచ్చో మీకు అనుభవంలోకి వస్తాయి. ఇందులో ఒక మాట ఉంది మీరు చూడండి, దీప్తాస్యం అంటే ముఖం కాంతితో వెలిగిపోతుండడం. పిల్లలు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే యువకులు కానివ్వండి, యువతులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆయనని చూసేటప్పటికీ వ్యామోహానికి వశులవుతారంటే అది ఒక పెద్ద ఆకర్షణ శక్తిని అంతటినీ తీసుకొచ్చి మీరు అక్కడ ఒక ముద్ద చేసి పెట్టారనుకోండి, అది మిమ్మల్ని లాగేస్తోంది అనుకోండి, అది లాగేస్తే మీరు మీ ప్రయత్నం లేకుండా దాని వేపు కింద వెళ్ళిపోతున్నారనుకోండి,
ఆనందంతో కొట్టుకుపోతున్నారు అనుకోండి, శివానంద లహరి అంటారు శంకరాచార్యుల వారు. అలా ఆనంద లహరిలో మీరు కొట్టుకుపోతూ దాని వైపుకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు తీసుకొచ్చి మహర్షి. సాధారణంగా ఇది అందరూ అనుభవించేది ఎక్కడ అనుభవిస్తుంటారో తెలుసా అండి? ఈ రామచంద్రమూర్తే ఇప్పటికీ మనకి ఇదే రూపంతో కనపడుతూ ఉంటాడు. ఎక్కడ? వెంకటేశ్వరుడిగా అలా మనకు ఆకర్షణ శక్తితో ఇప్పటికీ కలియుగంలో కనపడుతూ ఉంటాడు. అందుకే శనివారం కదా, మీరు ఒక్కసారి భావన చెయ్యండి, పిల్లలు పెద్దలు నెత్తి మీద పెట్లు పెట్టుకున్న వాళ్ళు, బట్టల మూటలు పెట్టుకున్న వాళ్ళు, పేదవాళ్ళు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఆడవాళ్ళు, ముచిలివాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, ఎవరు కానివ్వండి, అసలు ఆ వెంకటేశ్వర స్వామి వారి అనంతమైన ఐశ్వర్యవంతుడు, నీకేదైనా ఇవ్వగలడు అని చెప్పగలిగిన శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉన్న మూర్తులు అటు ఇటు కనపడితే, ఆ గడపకి అరటి చెట్లు కట్టుండి ఆకులు ఇలా విచ్చుకుని ఉంటే, మీరు గడప దాటి లోపలికి వెళ్ళి ఇలా తల పైకెత్తి చూస్తే మీ కుడివైపు గోడ మీద ఒక గుణపం వేలాడుతూ కింద మట్టు కనపడితే, ఒకప్పుడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరిన గుణపం ఇదే కదా, అందుకనే కదా ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు గడ్డం కింద చందనపు ముద్ద జ్ఞాపకంగా పెట్టుకుంటారు. ఆ మచ్చ చూసి అనంతాచార్యుల వారిని గుర్తు తెచ్చుకుంటే వెంకటేశ్వరుడు ప్రీతి పొందుతాడని, గుణపం వంక చూసి మీరు ఒక్క అడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే అచ్యుతరాయల వారు వరదరాజ అమ్మణ్ణి, ఆ పక్కన వెంకటపతి రాయల వారు, వాళ్ళు ముగ్గురు కూడా వెంకటేశ్వరుణ్ణి సేవించి మా విగ్రహాలు మా శరీరాలు పడిపోయినా ఇక్కడ ఉండాలని ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఇలా కుడి పక్కకి జరిగితే టోపీ లాంటి కిరీటం పెట్టుకుని రెండు చేతులతో ఇలా నమస్కారం చేస్తూ శ్రీకృష్ణదేవరాయల వారు ఇటు తిరుమలదేవి ఇటు చిన్నాదేవీలతో విగ్రహాలు ఆయన బతికుండగా ఆయన వెంకటాచలంలో పెట్టేసుకుంటే, మీరు కొద్దిగా అడుగులు తీసి ముందుకు వేసి ఎడం పక్కకి చూస్తే ఆ ఎడం పక్కన మీకు ఆ రంగనాయకుల మంటపం, ఆ పక్కన తిరుమలరాయ మంటపం కనపడితే, ఆ ఎదురుగుండ స్వామివారికి దీపాలంకార సేవ చేసేటటువంటి మంటపం, ఆ మంటపం మెట్ల మీద కూర్చుని మీరు ఆ రెండు మంటపాల వంక చూస్తుంటే అక్కడ ఒక పెద్ద ఇత్తడి ప్లేటుతో బోర్డు, దాని మీద నల్ల అక్షరాలు ఉంటాయి, మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినప్పుడు శ్రీరంగం క్షేత్రం మీదకి దండయాత్రకు వెడితే రంగనాథుణ్ణి రక్షించడానికి ఈ క్షేత్రానికి తీసుకొచ్చి ఈ మంటపంలో చాలా కాలం ముంచి పూజలు చేశారు కాబట్టి ఈ మంటపానికి రంగనాయకుల మంటపము అని పేరు వచ్చినది అని ఒక పెద్ద బోర్డు ఉంటే, మీరు ఆ బోర్డు చదివి కొంచెం ముందుకెళ్లబోయి ఇలా రంగనాయకుల మంటపానికి ఎడం పక్కకి తిరిగి వెడుతూ ఇలా చూస్తే అక్కడే తులాభారం పసిపిల్లల్ని తీసుకొచ్చి ఓ పక్కన పడుకోబెట్టి పటికి బెల్లం ఓ పక్కన పోస్తూ రెండు పెద్ద పెద్ద డప్పులు ఉండి వాటిని కొట్టేటటువంటి వాళ్ళ డప్పులు కొడుతుంటే, మీరు అలా రంగనాయకుల మంటపానికి చుట్టూ తిరిగి వస్తుంటే మీరు ఆ కుడి చేతి పక్కకి తిరిగేసరికి స్వామివారి కళ్యాణ మంటపం, కళ్యాణ మంటపం లోపల ఉన్న ఎత్తైన వేదిక, పక్కన గోడకి ఉన్నటువంటి ఫ్యాన్స్, ఆ వేసినటువంటి ఎర్రటి తివాచి, కళ్యాణ మంటపం పక్కన ఉన్న సన్నటి ఎత్తైన అరుగు, కళ్యాణ మంటపం టికెట్ల మీద వచ్చిన వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూర్చునేటటువంటి ఆ అరుగు చూసి మీరు ఆ పక్క నుంచి గోడ పక్క నుంచి నడుస్తుంటే అక్కడ తూండి దాంట్లో ఉన్నటువంటి ఎర్రటి గొట్టం, ఎప్పుడైనా ఏదైనా అగ్నిని ఆర్పవలసి వస్తే ఉపయోగించేటటువంటి పదార్థం అందులోంచి వెళ్ళడానికి ఉన్న ఎర్రగొట్టం, అది దాటి కొంచెం ముందుకెళ్ళి ఇలా కుడి పక్కకి తిరిగితే అక్కడ ఇలా మీరు కుడి పక్కకి చూస్తే అక్కడే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్నంతటినీ కూడా రక్షించినటువంటి మహానుభావుడు రాజా తోడరమల్, ఆయన తల్లిగారు, ఆయన భార్య గారు, పితాబి, వాళ్ళిద్దరి విగ్రహాలతోటి అక్కడ ఆయన ఇలా నిలబడి ఉన్నట్టుగా వాళ్ళ ముగ్గురి మూర్తులు ఉంటే, మీరు దాటి కొంచెం ముందుకెడితే అక్కడే ఆ బలిహరణ మంటపం, పక్కన ఎత్తుగా ధ్వజస్తంభం, దానికి కట్టిన దర్భలు, అవి చూసి నమస్కరించి ఎడం పక్కకి తిరిగి పెద్ద ఎత్తైనటువంటి గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగరాజస్వామి వారు కనపడితే, ఆయనకు నమస్కారం చేసి ఇలా తలపైకెత్తి చూస్తే ఆకాశం కనపడితే, ఇక్కడికి ఈ ద్వారం అక్కడికి ఆనంద నిలయం యొక్క ప్రాకారం రెండు విడిపోతే, మీరు ఎడం పక్కకి తిరిగి చూస్తే వరదరాజస్వామి వారి దేవస్థానం, ఆకుపచ్చటి పంచ జానుడు ఎర్రటి అంచు,
కట్టుకున్నటువంటి స్వామి ఆయన పొట్ట మించి అంచులు ఇలా ఇలా తిప్పితే కంచి వరదరాజు స్వామిని అక్కడ దర్శనం చేసుకుని కుడిపక్కకి తిరిగి మీరు ఆనంద నిలయంలోకి వెడితే ఆనంద నిలయంలో ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే మీరు ఆ ఇలా రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఎడం పక్కకి తిరిగి ఇలా గీతలు గీసినట్టున్నటువంటి ఒక కొయ్య సాధనం మీదకి మీరు ఇలా పైకెక్కితే ఇలా రెండు చేతులతోటి లోపల ఉన్నవాడి దగ్గరికి శౌచంతో వెళ్లాలని ముద్రపట్టి జయ విజయులు చూపిస్తుంటే ఇలా పట్టుకున్నటువంటి ప్రమిదలలో దీపాలు వెలుగుతుంటే మీరు ఆ ఎత్తైనటువంటి పీట మీద ఇలా ఎక్కి చూసేటప్పటికి ఎదురుగుండా లోపల ఆనంద నిలయంలో ఇంత ఊర్ధపుండ్రాలు పెట్టుకుని పెద్ద కిరీటం కిరీటం మించి ఇలా భుజాల మీదకి వేలాడుతున్నటువంటి కోమాలతో కంఠం వరకు స్వామి కనబడితే అప్రయత్నంగా రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అంటూ మీరు అడుగులు ముందుకేసి ఆనంద నిలయంలోకి వెడుతుంటే ఆ ముందుకు వెళ్లి రాముల వారి మేడ దాటి బాగా దగ్గరకి వెళ్లి లోపల స్వామిని చూస్తే ఆ పైన ఉన్నటువంటి వజ్ర వైఢూర్య ఖచితమైనటువంటి కిరీటం దాని మీద ఉన్న చిన్న బొడిప దాని మించి వచ్చినటువంటి తోమాల ఆ తోమాల ఇలా భుజం మీదకి దిగితే ఆ కిరీటం మీద కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి లలాట భాగం సంపంగా పువ్వులాంటి చక్కటి కోటేరు లాంటి ముక్కు సున్నా చుట్టినట్టున్నటువంటి చిన్న మూతి ఓ అందమైన గడ్డం ఆ గడ్డం మీద పెట్టుకున్న గంధపు మచ్చ ముక్కుకి ఇక్కడి నుంచి పైకి తీర్చిదిద్దినటువంటి పచ్చకర్పూరపు ఊర్ధపుండ్రాలు ఆ స్వామివారి చెవులు చెవులకు పెట్టినటువంటి ఆ మొసళ్ళ వంటి ఆభరణాలు వాటిని ఆ చెవులకి కరిగొండ వెంగమాంబ గారు వర్ణన చేస్తే మొసలి పిల్లల్ని పెట్టారు అంటారు అలా ఆ కర్ణాభరణాలు ఆ స్వామివారిని కిందకి చూస్తే చక్కటి భుజాలు ఆ కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం విశాలమైన వక్షస్థలం శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి తెల్లటి పుష్పమాలలు ఆ కిందకొస్తే సన్నగా ఉన్నటువంటి నడుం కొద్దిగా అమ్మవారిలా ఇలా నడుం కొద్దిగా వంగినటువంటి స్థితి ఆ సన్నటి నడుం కిందకి చూస్తే బలిష్టమైనటువంటి తొడలు ఒక చెయ్యి ఇలా పెట్టి అందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వజ్రవైఢూర్యాలతో మెరిసిపోతున్నటువంటి ఆ హస్తం కట్టుకున్నటువంటి పెద్ద పట్టంచు పంచ దాని మీద వ్రేలాడుతున్నటువంటి పుష్పహారాలు పెద్ద పెద్ద వజ్రవైఢూర్య సహితమైనటువంటి హారాలు అష్టలక్ష్ములతో పెట్టుకున్న పెద్ద వడ్డాణం బలిష్టమైనటువంటి తొడలు అందమైన పాదాలు పాదాల మీద పూజ చేయబడినటువంటి తులసి మీరు వంగి ఆ పాదాలలో తలపెట్టి నమస్కారం చేసుకుంటుంటే ఆ సువాసనలు మీ ముక్కుల్లోకి గుబాళించిపోతే మీ రెండు చేతులతో స్వామివారి పంచెలోంచి మీరు ఆయన కాళ్ళు మెత్తగా ఒత్తితే స్వామి ఎంతో సంతోషించి నాన్న నా కాళ్ళు పడుతున్నావా అని మీ చేతిలో ఒక లడ్డు పెడితే మీరు ఆ లడ్డు నోట్లో వేసుకుని మళ్ళీ తల ఇలా పైకెత్తి చూస్తే వక్షస్థలం దగ్గర నుంచి ఇలా గడ్డం వరకు కనపడుతుంటే మీరు పొంగిపోయి రాలేక రాలేక వెనక్కి తిరిగి నడుస్తూ నమస్కారం చేసుకుంటూ బరువైన హృదయంతో బయటికి వచ్చి కుడిపక్క చూస్తే పెద్ద పెద్ద గంటలు కట్టి గంటాపాణి అని ఆయన మోగిస్తుంటే ఆ గడప దాటి మీరు బయటికి వస్తే ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే వైకుంఠ ద్వారము అని బోర్డు కనబడితే ఓహో ఇక్కడే కదా స్వామి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టినటువంటి క్షీరసాగర మధ్యంలో పడుకున్న మూర్తి కొయ్య మీద చెక్కిన మూర్తి ఉంటే ఆ ఉత్తర ద్వారం వంక చూసి బంగారు బావి అని ఓ బోర్డు ఉండి గాజు పలకతో దాంట్లోకి చూడడానికి వీలు లేకుండా ఓ అమరిక ఉంటే మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే అక్కడ ఉన్నటువంటి ఒకడమాతని చూసి ఈ తల్లే కదా యశోద ఒక ఆవిడ రోజు గోడకన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి తయారయ్యే పదార్థాల్ని నా కొడుక్కి వంటలు బాగా చేస్తున్నారా అని చూస్తుంటుంది. అమ్మ హృదయం అంటే ఇలా కదా ఉంటుంది. ఆ యశోద కదా ఈ ఒకడమాతగా వచ్చిందని మీరు ఆ అమ్మకి నమస్కారం చేసి అమ్మా ఎంత గొప్పదానివమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రతిరోజు రాత్రి లక్ష్మీ సహితుడై వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారు అమ్మా నీ కాళ్ళు పడతారు కదమ్మా అమ్మా లక్ష్మి ఇంకా వెళ్ళి పడుకో వాడు పాపం 1 గంట వరకు దర్శనం ఇస్తూనే ఉంటాడు వాడు పడుకునేదే గంట పడుకోండర్రా అంటే మీ ఇద్దరు వెళ్ళి పడుకుంటారు అమ్మా ఈ కోటేశ్వరరావు వచ్చి వెళ్ళారని ఒక్క మాట చెప్పమ్మా అంటే అసలు నిన్ను రోజు వాడు తలుచుకుంటాడురా అబ్బాయి అని అమ్మ చెప్తే ఆనందపడిపోయి అమ్మ పెట్టినటువంటి అప్పం ఒకటి పుచ్చుకుని
ఆ ముందుకెడితే పెద్ద పాతుకలు తల మీద గట్టిగా పెట్టి ఇంత ఉద్ధరణితో చెయ్యి నిండిపోయేంత తీర్థం చేతిలో పోస్తే ఆ తీర్థం పుచ్చుకుని లోపలికి చూస్తే నోటికిలా చెయ్యి అడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ జాంబవంతుడు మొదలైనటువంటి మూర్తులు కనపడితే ఒక నమస్కారం చేసి ముందుకెళ్ళి మెట్లు దిగి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడం పక్కకి తల తిప్పితే ఇక్కడే కదా వస్త్రాలంకార సేవ చేసే వాళ్ళని కూర్చోపెట్టి వస్త్రాలు తెచ్చి తల మీద పెడతారు అనుకుని కుడి పక్కకి తిరిగితే ఎడం వైపు అరుగు మీద పరకామణి డబ్బులు లెక్కెట్టే వాళ్ళు వెండి బంగారం తెల్లటి లుంగీ పంచల్లా కట్టు కూర్చుని 500 కాగితాలు 1000 కాగితాలు వివిధ దేశాల యొక్క కరెన్సీలు అన్ని రాసులు కింద పోసి ఉంటే ఎన్ని ఇస్తావో ఎన్ని బుచ్చుకుంటావో తండ్రి ఎంతమంది కోరికలు తీర్చావో కుండీలో తెచ్చి వేశారని ఆశ్చర్యపోయి ముందుకెళ్లి మెట్లెక్కి చూస్తే గంధం ఒలిచేటటువంటి మంటపంలో పెద్ద పెద్ద దొంగల మీద గంధం తీసేటటువంటి వారు అక్కడ నిలబడి ఒంగి గంధం తీస్తుంటే స్వామికి ఒంటి నిండా ఇన్ని పర్యాయాలు ఆ చందనాలంకారం చేస్తారు అనుకుని మీరు కొంచెం ముందుకెచ్చి మెట్లెక్కి ఇలా ఆనంద నిలయ విమానంలోకి చూస్తే విమానంలో విమాన వెంకటేశ్వరుడు ఆయనకి ఎడం చేతి పక్కన తోక ఇలా తలపై వరకు ఎత్తి ఉన్నటువంటి హనుమ ఆయన కుడి చేతి పక్కనేమో ఆడుకుంటున్న బాలకృష్ణుడు బాలకృష్ణుడి పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు బంగారు మూర్తులుగా మీకు దర్శనమైతే సంతోషించి నమస్కరించి కిందకి దిగి మీరు 4 అడుగులు ముందుకేసి పైకి అరుగు మెట్లెక్కితే ఎడం చేతి పక్కన యవ్వనంలో యువకుడుగా ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి గుడి కనబడితే అక్కడ ఒక నమస్కారం పెట్టి 3 అడుగులు ముందుకేస్తే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్య స్వామి కీర్తన చేసినటువంటి నరసింహస్వామి పెద్ద పెద్ద దంష్ట్రలతో మోకాళ్ళు ఇలా పైకెత్తి ఇలా 2 చేతులు పెట్టు కూర్చుంటే ఈ పైన ఉపరితలాలు గోళ్ళు వేళ్ళు ఆ ముఖం అందం ఆ ఊర్ధపుండ్రాలు కట్టుకున్న పంచ ఆయన్ని చూసి ఒక నమస్కారం చేసి ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా కిందకి దిగుతూ ఉంటే మెట్లు కుడి చేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని అక్కడ ఉన్నటువంటి ఓ పళ్ళెం అక్కడ స్వామివారికి అలంకారం చేసే ఊర్ధపుండ్రాల కర్పూరం ఇక్కడే కదా అరగదీస్తారనుకుంటే అక్కడి నుంచి కిందకి దిగుతూ ఎదురుగుండా చూస్తే ఒక ఫ్రిడ్జ్ లాంటి బాగా అద్దం పెట్టేసి ఉన్న చోట వెండి ట్రేలు పెట్టి దాని మీద స్వామివారికి అలంకారం చేసేటటువంటి పుష్పమాలలు వాడిపోకుండా అలాగని మంచు తగిలి చిగిరిపోకుండా ఉంచవలసినటువంటి సమశీతల స్థితిలో ఉన్నటువంటి గది అందులో పెట్టబడిన పుష్పమాలలు అక్కడక్కడ అంటుకున్నటువంటి మంచు బిందువులు దిగి కొంచెం ముందుకెడితే స్వామివారి హుండి దానికి నామాలు దానికి ఇలా చిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ విశేషం అక్కడ మీరు చెయ్యి పెట్టి స్వామివారి హుండీలో డబ్బు వేసి అక్కడ కొంతమంది హుండీకి కళ్ళకద్దుకుంటుంటే అక్కడ ఇలా ఇత్తడి పలకల 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 పలకల్లా ఉన్న వాటిలోంచి లోపలికి చూస్తే ఆనందనిలయంలోకి ఎడుతున్న వాళ్ళు కనపడుతుంటే ఓ నమస్కారం చేస్తుంటే ఓ సెక్యూరిటీ గార్డ్ తుపాకీ పట్టుకుని అక్కడ నిలబడి ఉంటే మీరు ఆ హుండీ చుట్టూ తిరిగి ఎడం పక్కకెడితే గోడ మీద ఇలా చెయ్యి పెట్టి డబ్బులు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి కనపడితే చేతులెత్తి పొడుగ్గా పుట్టినందుకు జన్మధన్యం ఇవ్వాలా అని ఇలా 2 చేతులు వేసి ఆవిడ పాదాలు పట్టుకుంటే చల్లగా కొంతమంది దోపేసిన నాణేలు తగిలితే ఓ నమస్కారం అమ్మవారికి పెట్టి ముందుకొచ్చి రంగనాయకులు వారు ఉన్నటువంటి ఆ పేటికి దగ్గర ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేసి పైకి లేచి బయటికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే ధ్వజస్తంభం దగ్గర ఉచిత ప్రసాదం ఇస్తున్న దగ్గరికి వెళ్ళి చెయ్యి పెడితే మీకు చిన్ని లడ్డు చేతిలో పెడితే ఆ పూలబావి దగ్గర నిలబడి ఆ లడ్డు తిని యాలుక్కాయ తొక్క యొక్క పీచు పంటిలో దూరితే నోట్లో వేలు పెట్టుకోబోతుంటే భార్య అదిగో మళ్ళీ ఎంగిలి బయటికి వెళ్ళాక తీతురు కానీ ఎప్పుడు నోట్లో వేలెడతారు అంటే అవునవునవును అని ఆ లోపల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో ఉన్న వంటశాల దగ్గర అష్టదళ పాదపద్మారాధన ప్రసాదం కవర్లతో పుచ్చుకుంటే అందరూ ఆ పెద్ద లడ్ల వంక చూస్తే మీరు కోటీశ్వరులైపోయినట్టు భావించి ఆ పంపుల దగ్గర చేయి కడుక్కుని అప్పటి వరకు పెద్ద పెద్ద అగ్ని చక్రాలు అవి స్వామివారికి ముందు వెళ్ళినటువంటివి అక్కడ పెట్టి ఇంకా చిన్ని చిన్ని జ్వాలలతో వెలుగుతుంటే నీళ్లు పోసి ఆర్పిన చోట్ల పొగలొస్తుంటే ప్రసాదాల జిడ్డు కింద పడి కాళ్లు జారకుండా నీటి గొట్టాలతో తడుపుతూ ఉంటే పరిచారికులు ఆ తడికి మీ కాళ్లు కడగబడితే మీరు అక్కడికి వచ్చి ఎడం పక్కకి తిరిగి తివాచీ మీద కాలు పెట్టి ఇలా పైకి చూస్తే మళ్ళీ గుణపం వంక చూసి మళ్ళీ ఇలా తల ఓసారి కుడి పక్కకి తిరిపితే ధ్వజస్తంభం అడ్డొచ్చి ఇంకేం కనపడకపోతే ఈశ్వరా నాకు పునర్దర్శనమియ్యని మెట్టు దాటి బయటికొచ్చి ఒక్క
ఒక్కసారి ఆ స్వర్ణ తేరు పూర్వం ఉండే దగ్గర నుంచి ఇలా తెల్లటి గోపురం వంక చూసి ఆ మూల లోపల సెక్యూరిటీ పోస్ట్ మీద తుపాకీ పట్టుకుని చిన్న గార్డులు కనపడితే ఈశ్వర ఇటువంటి రక్షణలు ఏవీ అవసరం లేకుండా నీ దేవాలయంలోకి ఏ చెకింగు అవసరం లేకుండా భక్తులు హాయిగా వెళ్ళగలిగిన రోజు తొందరగా వచ్చేట్టుగా అనుగ్రహించు తండ్రి అని ఒక నమస్కారం చేసి మీరు సంతోషంగా వస్తే ఇప్పుడు వాడు మిమ్మల్ని ఆకర్షించేశాడా లేదా? ఎన్ని గంటలు మీరు ఉన్నా క్యూలో ఆ చూసేటప్పటికి మీరు ఎంతో ఆనందపడిపోయి అబ్బబ్బబ్బా ఏమి దర్శనం ఏమి దర్శనం అని ఆనందం పొందితే అదే అతీవ ప్రియ దర్శనం. ఆ లాగేసిన ఆకర్షణ శక్తి ఉందే దానికి అతీవ ప్రియ దర్శనం. దానికి వృద్ధుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా లాగగలిగిన ఆకర్షణ శక్తి రాశీభూతమై వెంకటేశ్వరుడైతే అదే రామచంద్రమూర్తిగా కూడా కూర్చుంది. అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి ఆ శూర్పణక రాక్షసి అయినా కామాన్ని పొందింది. రాక్షసి కాబట్టి కామాన్ని పొందింది, భక్తుడైతే పరవశాన్ని పొంది ఉండేవాడు. కాబట్టి ఇవాళ శూర్పణక పొందినటువంటి రామదర్శనం అన్న ఆనందం దగ్గర శనివారం మానసికంగా టికెట్ లేకుండా వెంకటాచలం ఆనంద నిలయం దర్శనం మీకు అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుని రేపు మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం. మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లే చక్కగా ఒక్కసారి రామనామాలు 11 పర్యాయాలు చెప్పుకుందాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆలుబిడ్డల సౌఖ్యమున కన్నను అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఎందరో మహానుభావుల దండమాయను రామనామము 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 రమ్యమైనది రామనామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము 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 రమ్యమైనది రామనామము చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము 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 రమ్యమైనది రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలయును రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము శరణు శరణను విభీషణునకు శరణమసగిన రామనామము 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 రమ్యమైనది రామనామము దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము 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 రమ్యమైనది